अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वर स्वरूपैन सबके नमस्कार। पठించడం మంచిది కనుక నేను చెప్తాను మీ అందరూ కూడా అనండి మీకు ఆ పాఠం ఇచ్చి ఉన్నారు। నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ प्रालेया चलवं शपावनकरी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमांबराडंबरी मुक्ताहार विडंबमान विलसद्वक्षोज कुंभांतरी काश्मीरा गरुवासितां गरुचिरा काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी योगानंदकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी कैलासाचलकंदरालयकरी गौरी उमाशंकरी कौमारी निगमार्थगोचरकरी ह्योंकार बीजाक्षरी मोक्षद्वार कवाट पाटनकरी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी दृश्यादृश्य विभूतिवाहनकरी ब्रह्मांड भांडोदरी लीला नाटक सूत्र खेलन करी विज्ञान दीपांकुरी श्री विश्वेश मन प्रसादन करी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी मातान्नपूर्णेश्वरी आदिक्षांत समस्त वर्णनिकरी शंभु प्रिया शंकरी काश्मीर त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी शर्वरी स्वर्गद्वार कवाट पाटनकरी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी उर्वी सर्वजये
उर्वी सर्वजनेश्वरी जयकरी माता कृपा सागरी। नारी नील समान कुंतलधरी नित्यान्नदानेश्वरी। साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी। भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। देवी सर्वविचित्ररत्नरुचिरा दाक्षायणी सुन्दरी। वामास्वादुपयोधरा प्रियकरी सौभाग्यमहेश्वरी। भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी। भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। चंद्रार्कानलकोटिकोटिसदृशी चंद्रांशुबिम्बाधरी। चंद्रार्काग्निसमानकुण्डलधरी चंद्रार्कवर्णेश्वरी। मालापुस्तकपाशशाङ्कुशधरी काशीपुराधीश्वरी। भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। क्षत्रत्राणकरी महाभयहरी माता कृपा सागरी। सर्वानन्दकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी। दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी। भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे। ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। माता च पार्वती देवी पिता देवो महेश्वरः। बांधवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्। నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ అంటారు రెండో శ్లోకంలో. ఆ అన్నపూర్ణాదేవి ఎవరో కాదు, ఆమె సాక్షాత్ పార్వతీదేవియే. అందుకే చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమెని పార్వతీ స్వరూపంగానే స్తుతి చేశారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి అన్నపూర్ణమ్మగా ఉన్నది అంటే కేవలము అన్నము పెట్టడం ఒక్కటే కాదు, ఆమె యొక్క ధ్యానము, ఆమె యొక్క పూజ, ఆమె యొక్క స్తుతి పాఠాన్ని చదువుకోవడం, ఆమెని స్మరించడం, ఆమె యొక్క వైభవాన్ని కీర్తించడం, ఆమె యొక్క గుణములను శ్లాఘించడం, ఆమె యొక్క శీల వైభవాన్ని ప్రస్తుతి చెయ్యడం మనిషి యొక్క అభ్యున్నతికి హేతువులు అని నిర్ధారించడం కోసం రెండవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకున్నారు. నాబోటిగాడైతే దర్శనం చేశాను, బయటికి వచ్చాను. దర్శనం చేసినప్పుడు అమ్మవారి మూర్తిని చూసావు కదా, ఆ మూర్తి ఎలా ఉంది అని అడిగితే చెప్పలేను. ఎందుకని అంటే
అంత దృష్టి పెట్టి చూసినటువంటి సందర్భం ఇది. కానీ శంకర భగవత్పాదులు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేశారు అంటే అమ్మవారి యొక్క మూర్తి వైభవాన్నంతటినీ కూడా వర్ణించి మన కళ్ళకు కట్టినట్టుగా శోభస్కరంగా ఆవిష్కరిస్తున్నారు. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ. మీరు ఈ శ్లోకాన్ని గమనిస్తే ఆమె ఎదురుగుండా కూర్చుని ఉన్నప్పుడు ఆమె రూపము ఎలా ఉందో, ఎటువంటి అలంకారములు చేసుకుని ఉన్నదో ప్రధానముగా వర్ణింపబడుతోంది. ఇందులో కొన్ని కంటి చేత చూడడానికి యోగ్యమైనది, కొన్ని వాసన చేత గ్రహింపవలసినటువంటి అవసరం ఉన్నవి, కొన్ని అమ్మవారి యొక్క విభూతిగా గమనించవలసినవి. మూడిటిని కలిపి త్రివేణీ సంగమంగా పీని ఈ శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. నానారత్న విచిత్ర భూషణకరీ అంటే ఆమె ఎన్నో ఆభరణములను ధరించింది. ఈ ఆభరణములన్నీ కూడా రత్నముల చేత పొదగబడి ఉన్నాయి. బంగారముతో చేయబడిన ఆభరణములు అని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారముతో చేయబడి రత్నములు పొదగబడినటువంటి ఆభరణములు అవి కూడా ఏవో సామాన్యమైన రత్నములు కావు, అపూర్వమైనటువంటి రత్నములన్నీ కూడా అందులో పొదగబడి ఉన్నాయి. హేమాంబరాడంబరీ, బంగారముతో చేయబడినటువంటి చీర కట్టుకుని ఉంది ఆవిడ. ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌజకుంభాంతరీ. ఆమె యొక్క వక్షస్థలం మీద తెల్లటి మల్లె తెల్లటి ముత్యాల హారం ఒకటి, మల్లెపూల దండ ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది. ఆ ముత్యాల హారము వెనక బంగారు కుంభముల వంటి అమ్మవారి యొక్క స్థనములు గోచరమవుతున్నాయి. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, కాశ్మీర దేశమునందు లభించేటటువంటి పదార్థములతో తయారు చేయబడినటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి అగరు వంటి పదార్థములను అలదుకొన్నదై కస్తూరి తిలకము కుంకము మొదలైనటువంటి వాటిని ధరించి గొప్ప పరిమళము వెదజల్లుతుండగా ఆ తల్లి అక్కడ నాకు దర్శనమిచ్చింది. కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి. ఆమె కాశీపురమునకు అధీశ్వరి. అటువంటి తల్లి అన్నపూర్ణ భిక్షాందీహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి, నాకు భిక్షని ప్రసాదించు, అపారమైన కారుణ్యమునకు నువ్వు నిధి కనుక అని అడుగుతున్నారు శంకరులు. ఇందులో మీరు ఒక మాట జాగ్రత్తగా గమనిస్తే నానారత్న విచిత్ర భూషణకరీ అని మొదలుపెట్టారు. అమ్మవారు ఎన్నో రత్నములు పొదగబడినటువంటి హారములను వేసుకుంటుంది అని లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ప్రతిపాదింపబడింది. మీరు కొన్ని కొన్ని నామాలు పరిశీలిస్తే ఆ నామాలన్నీ కూడా అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆభరణముల యొక్క రత్నములు కానీ లేదా రత్నములతో కూర్చబడిన ఆభరణములను గూర్చినటువంటి వివరణ కానీ లేదా అమ్మవారి యొక్క అంగప్రత్యంగములలో కొన్ని రత్న సదృశమైనవి కానీ మీకు కనపడతాయి. ఉదాహరణ చెప్పాలి అంటే కురువిందమణిశ్రేణీ కనత్కోటిరమండిత, అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం ఉందే అది బంగారముతో చేయబడి పద్మరాగమునులు పొదగబడి ఉన్నాయి, గొప్ప శోభతో ఉంది ఆ కిరీటం. కురువిందమణిశ్రేణి కనత్కోటిరమండిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా, నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేటటువంటి రీతిలో ఆమె ముక్కుకు పెట్టుకున్నటువంటి ఆభరణము యొక్క కాంతి ప్రకాశిస్తోంది. తార అంటే నక్షత్రము మిణుక్కు మిణుక్కుమని మెరుస్తుంది. నాసాభరణం ముక్కుకు పెట్టుకున్న ఆభరణంలో పెద్ద పెద్ద రత్నాలు పొదగబడి ఉండవు, అందుకే అది కూడా తళుక్కు తళుక్కుమని మెరుస్తూ కనపడుతోంది. అందుకే తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అసలు సజీవరత్నాలు సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా తన చెవులకు తాటంకములుగా ఆమె అలంకారం చేసుకుంది, చివి భూషణములుగా. అలాగే ఆ తల్లి కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, మహాకామేశ్వరుడు మెడలో కట్టినటువంటి మంగళసూత్రము శతమానములతో ఆమె యొక్క మెడలో ప్రకాశిస్తోంది. కనకాంగదకేయూరకమనీయ భుజాన్విత,
బంగారముతో చేయబడినటువంటి అంగదములు కేయూరములు అంటే భుజములకు పెట్టుకునేటటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోంది. అలాగే ఆ తల్లి రత్నగ్రైవీయ చింత కలోలముక్త ఫలాన్విత రత్నగ్రైవ గ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అంటే ఆమె మెడలో ఒక చింతాకు పతకం వేసుకుంది. ఆమె మెడలో వేసుకున్నటువంటి చింతాకు పతకం అంటే చింతాకులు ఎలా ఉంటాయో అటువంటి కూర్పుతో చేయబడినటువంటి హారం. ఆ హారము ఎటువంటిది అంటే రత్నగ్రైవీయ చింతాక, రత్నములతో పొదగబడినటువంటి చింతాకు పతకాన్ని మెడలో ధరించింది. అలాగే ఏదో ఆ తల్లి వేసుకున్నటువంటి వాటిలో నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రతనచ్చద, ఇది అమ్మవారి యొక్క పెదవి పోల్చబడింది. అప్పుడే బాగా సానపెట్టి పైకి తీసినటువంటి పగడము ఎటువంటి ఎర్రటి కాంతితో ఉంటుందో ఆమె యొక్క క్రింది పెదవి అధరము అటువంటి కాంతితో ఉంది. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణములలో పొదగబడినటువంటి మణులను గూర్చినటువంటి వర్ణన, రత్నములను గూర్చినటువంటి వర్ణన. ఇటువంటివి లలితా సహస్రనామ స్తోత్రంలో మీకు కొన్ని కనపడతాయి. ఏదో సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, ఆమె పెట్టుకున్నటువంటి పాదములకు ఉన్న మంజీరములు మణులతో పొదగబడి అవి చక్కటి శబ్దాన్ని బయటికి విడిచిపెడుతున్నాయి. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆ శబ్దము వినేటటువంటి వాళ్ళకి చెవులకు ఇంపుగా వినపడుతోంది. కాబట్టి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అలాగే రత్నకింకిణికారం వ్యరసన దామభూషిత, ఆమె వడ్డాణం పెట్టుకుంది. ఆ వడ్డాణానికి రత్నకింకిణికారం వ్యరసన దామభూషిత, రత్నములతో పొదగబడినటువంటి చిరుగంటలు కట్టబడి ఉన్నాయి. అందుకని ఆ తల్లి నడిచి వెడుతుంటే హస్తాభరణములు గాజులు గల్లు గల్లు అంటుంటాయి. మెడలో శతమానములు ఇతర గొలుసులతో ఒరుసుకుని చిన్న శబ్దం చేస్తుంటాయి. ఆమె పాదముల యొక్క మంజీరములలోంచి చక్కటి శబ్దము వినపడుతుంటుంది. ఇవన్నీ కూడా ఆమె నడిచి వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మంగళధ్వనులు. ఆమె పెట్టుకున్నటువంటి వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల యొక్క సంబడి వినపడుతుంటుంది. ఆమె నడిచినప్పుడు కొణ కాంచీదామా కరికలభ కుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణతశర చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానాకరతలై పురస్తానస్తాన్నహ పురమధిధురహో పురుషికా అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలు. అలా ఆమె అనేకమైనటువంటి రత్నములను ధరించి ఉంటుంది. కాబట్టి నానారత్న విచిత్రభూషణకరీ. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అమ్మవారు రత్నములతో కూడుకున్నటువంటి ఆభరణములను ధరించి ఉన్నది అంటే ఆమె తన అందమును ఇనుమడింప చేసుకునేటటువంటి ప్రయత్నమునందు ఉన్నదా? ఎందుకని సాధారణంగా ఆభరణములను ఎందుకు ధరిస్తారు? అందము ఉద్దీపించడానికి, మరికొంత శోభస్కరంగా మరికొంత మంగళప్రదంగా కనపడడం కోసమని, మరికొంత అందంగా కనపడడం కోసమని ఆభరణ విశేషములను ధరిస్తారు. అందులో రత్నములు పొదిగినటువంటి బంగారు ఆభరణములు మరింత శోభని చేకూరుస్తాయన్నది నిర్వివాదాంశం. అమ్మవారు కూడా అలాగే పెట్టుకుంటుందా అంటే కాదు. అసలు నిజానికి ఆమెకి అలా పెట్టుకోవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు లేదు అంటే శంకరాచార్యుల వారే ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్తూ చంద్రార్కా నలభాసమా నలహరి అన్నారు. చంద్ర అర్క అనల, సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురు యొక్క కాంతి ప్రవాహముగా విడితే ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క రూపు నుంచి వచ్చేటటువంటి కాంతి ప్రవాహం అలా ఉంటుంది. మనిషి కంటిని తొందరగా పట్టుకునేది ఏది అంటే ఆ కాంతి పట్టుకుంటుంది. ఆ కాంతిని కన్ను తొందరగా గ్రహిస్తుంది. కాంతి ఎటువైపు ఉందో అటువైపు కన్ను పట్టుకోగానే మనసు అటువైపు కెడుతుంది. మనసుని తీసుకెళ్లడంలో ఇంద్రియములలో నాయకత్వం వహించేటటువంటి లక్షణం కన్నుకుంది. కాబట్టి నయన నాయక, నాయకత్వం వహించగలిగిన ఇంద్రియం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని
దానికి నయనము అని పేరు వచ్చింది. అటువంటి కన్ను కాంతిని తొందరగా గ్రహిస్తుంది. ఎటువైపు కాంతి ఉంటుందో అటువైపుకి వెడుతుంది. అప్పుడు మన ప్రమేయం ఉండదు. అమ్మవారే అంత కాంతిస్వరూపమైతే నిజానికి ఇన్ని రకములైనటువంటి రత్నములతో కూడిన ఆభరణములు ఆవిడ పెట్టుకుంటే వీటి కాంతిని ఆవిడ కాంతి కప్పేస్తుంది. తప్ప ఆవిడ కాంతిని, ఆవిడ అందాన్ని ఈ కాంతి ఇనుమడింపచేస్తుంది అని ప్రతిపాదించడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వులు అపారమైన సువాసనలు వెదజల్లుతాయిట. అటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు కూడా ఏమని కోరుకుంటాయంటే, మమ్మల్ని ఎప్పుడైనా అమ్మవారు తన సిగలో పెట్టుకుంటే బాగుండును, ఆమె సిగకి సహజమైన సువాసన ఉంటుందిట, ఆ సువాసన మేము ఒక్కసారి పీలుస్తామని ఆ పువ్వులు కోరుకుంటాయి. అంటే అసలు ఆవిడ శరీరములో ఉన్నటువంటి ఏ అంగ ప్రత్యంగము వంక చూసినప్పటికీ కూడా అది లౌకికమైన బంధనమును కల్పించదు, విడుదలను కల్పిస్తుంది. అమ్మవారి శరీరం అంతా అక్కర్లేదు, అమ్మవారి కాలి పాదమునకు ఉన్నటువంటి ఒక గోటి కాంతి చాలు. నకతీదితి సంచన్న మజ్జన తమో గుణ అంటే శంకర భగవత్పాదులు ఈ మాట ప్రతిపాదించడం వెనక ఉన్న అర్థం ఏమిటంటే, దీనిని ఆధారం చేసుకుని అమ్మవారు ఎన్ని రకములైనటువంటి ఆభరణములను ధరించి ఉంటుందో ఆ ఆభరణములు రత్నములతో కూడుకున్నవి లలితా సహస్రనామ స్తోత్రమునందు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయో అన్నిటిని నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక వరుస క్రమంలో ఉండవుగా, ఏదో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అన్న వరుస క్రమంలో రావు. రత్నములతో కూడుకున్న నామములు చెప్పాలి అంటే మీరు ఒకసారి వరుస క్రమంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఏవి ఏవి అలా ఉండే అవకాశం ఉంది అని. ఇందాక నేను మీతో మనవి చేసి ఉన్నాను, తల నుంచి వస్తాం కాబట్టి గురువిందమణి శ్రేణి కనకోటి ఇరమండిత ఆమె యొక్క కిరీటం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తాటంక యుగళీభూత తపనోడుపమండల కామీ శబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆభరణం అనేటటువంటిది అవయవాన్ని పట్టుకుని ఉంటుంది కదా. ఆభరణమును అక్కడ పెట్టేశారనుకోండి, అవి అమ్మవారి ఆభరణములు, అమ్మవారు ధరించిందని ఎందుకు స్తోత్రం చేస్తారు? అందుకు కాదు, ఆభరణము అవయవమునకు పొదగబడి ఉంటుంది. ఇప్పుడు కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర అని నేను అన్నాను అనుకోండి, అమ్మవారి యొక్క సుదీర్ఘమైనటువంటి మంగళసూత్రంలో 2 శతమానములు ఉంటాయి. ఇప్పుడు అది మహాకామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం. ఎవరు మహాకామేశ్వరుడు? మన్మధుణ్ణి కాల్చినవాడు. లోకంలో ఏ పురుషుడైనా సరే స్త్రియముత్వహే అంటాడు వివాహకాండలో, నేను ఈమెని ధర్మపత్నిగా స్వీకరించుచున్నాను అంటాడు. దేని కొరకు నీకు ధర్మపత్ని అంటే, ధర్మ ప్రజా సంపత్యర్థకం, నా కామాన్ని ధర్మంతో ముడివేసి ఈమె ద్వారా నేను ధార్మికమైన సంతానమును పొందుతాను, అందుకని ఈమెని నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. మరి అసలు కాముణ్ణే కాల్చేసిన వాడికి, కామమే లేని వాడికి ఇక ధర్మపత్నిని స్వీకరించవలసిన అవసరం ఏమిటి? ధర్మపత్నిని స్వీకరిస్తే తప్ప ధర్మాచరణము చెయ్యలేని వాడు శంకరుడండి అని ప్రతిపాదించడం సాధ్యం అవుతుందా? ఆయనే రాశీభూతమైన ధర్మం. అంటే ఆయన కాదు ఆమెని స్వీకరించినది, కాముణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి. లోకంలో ఏ పురుషుడైనా ఏదో అనుకూలవతి, సౌశీల్యవతి, బాహ్యంలో తన కంటికి నచ్చినటువంటి పిల్లని భార్యగా స్వీకరిస్తాడు. ఆయన బాహ్యమైనటువంటి అందానికి కాదు వశపడినవాడు, అపర్ణయ్యి ఆకులు కూడా తినడం మానేసేసి ఆమె గొప్ప తపస్సు చేసి ఎండిపోతే అంతఃసౌందర్యమునకు ఆకర్షితుడై నిన్ను నేను భార్యగా స్వీకరిస్తానని వచ్చి తాళి కట్టాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తాళి కట్టి ఆయన్ని తీసుకొచ్చి పక్కన భర్తగా కూర్చోబెట్టుకుంది. ఆయన్ని ఆవిడ అలా భర్తగా కూర్చోబెట్టుకుంది కాబట్టి వాళ్ళు జగత్తుకు జననీ జనకులై మనందరికీ శరీరములు వచ్చాయి.
మనందరం శరీరములను పొందాం కాబట్టి ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నామంటే చేయవలసిన కార్యములు చేసి పుణ్యములు సంపాదిస్తున్నాం. గత జన్మములో చేసినటువంటి పాపములు ఏ ఉన్నాయో ఆ పాపములను పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి శరీరం కావాలా వద్దా? దీన్ని ఇవ్వడంలో ఆ తల్లి అంత గొప్ప తపస్సు చేసి శంకరుడి చేత తాళి కట్టించుకుంది. లోకంలో ఎవరైనా ఏ పురుషుడైనా ఆ స్త్రీని మోహించి వరించి ఆమె ఎందు మక్కువను పొంది లేదా పెద్దలు నిర్ణయించారని ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. పార్వతీదేవి విషయంలోనూ ఆమె తపస్సు చేసి శంకరుడి చేత మూడు ముళ్ళు ఇచ్చుకుంది. అలా వేయించుకుని ఆమె లోకములకన్నిటికీ కూడా జనని అయింది, తల్లిగా నిలబడింది. ఇప్పుడు ఆ ఆభరణం వంక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అమ్మ పాదాలకి దగ్గరగా కూర్చుని చంటి పిల్లాడు తలపైకెత్తి చూసినట్టు చూస్తే అమ్మ ఇలా కూర్చున్నప్పుడు ఆవిడ మంగళసూత్రం పైకి శతమానములు కనపడుతున్నాయనుకోండి. ఆవిడ సాధించినటువంటి అద్భుతం, మన్మధుణ్ణి శంకరుడు కాల్చేస్తే ఆవిడ రూపం లేకుండా మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడుతూ సమస్త ప్రాణుల మీద బాణములను ప్రయోగించి సృష్టి జరగడానికి అవకాశం కల్పించింది. ఆవిడ అలా కల్పించి ఉండి ఉండకపోతే అసలు సృష్టి జరిగేదా? సృష్టి చక్రం ఆగిపోయేదే కాదా, ధర్మచక్రం ఆగిపోతుంది, అసలు సృష్టి లేదు. అప్పుడు జీవులందరూ పడిపోవడమే తప్ప ఇక కొత్తగా జీవులు రారు, మన్మధుడు లేడు కాబట్టి. కానీ ఆమె మన్మధుణ్ణి బతికించింది. మన్మధుణ్ణి బతికించడం కాదు, ఆ మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడి చేత తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆభరణమా, ఆభరణము వెనక ఆమె యొక్క వైభవమా? నానారత్న విచిత్ర భూషణకరీ. మీరు అమ్మవారు అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్న ఆభరణములను ధరించి ఉన్నది బాహ్యార్థం కాదు, ఆమె గుణముల యందు మీరు మునుక వెయ్యడానికి ఇది సాధనం. శంకర భగవత్పాదుల దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ చేత తపస్సు చేయిస్తారు, మీరు ఒక రూపాన్ని ఎంత బాగా పట్టుకున్నారు అన్నదాన్ని మీకు మీకు పరీక్ష పెడతారాయన. లలితా సహస్రనామ స్తోత్రం నాకు పుస్తకం అక్కర్లేదండి, నేను పైనుంచి కింద వరకు చక్కగా చదివేస్తాను, నాకు పుస్తకం వద్దు అన్నాను అనుకోండి, మంచిది. ఏమండి, నానారత్న విచిత్ర భూషణకరీ, అమ్మవారు ఎక్కడెక్కడ రత్నములతో కూడుకున్నటువంటి భూషణములను ధరించిందని లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతిపాదింపబడిందో ఆ నామాలు కొన్ని చెప్పండి, ఓ 10 నామాలు చెప్పండి అటువంటివి అన్నారనుకోండి. భగవతిగా పరబ్రహ్మాన్ని స్త్రీస్వరూపంగా ఉపాసన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చేస్తారు, అంటే తల నుంచి పాదముల వరకు. అందుకేగా లలితా సహస్రనామంలో తల దగ్గర మొదలుపెట్టి పాదముల వరకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఆభరణములను ఆవిడ ఎక్కడెక్కడ ధరించింది చెప్పవలసి వచ్చిందనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆధారం చేయినా, నేను లోపల ఓసారి ఆ అమ్మవారి మూర్తిని దర్శనం చేయనా, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటూ శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనే శ్రీ చరిత్రికుండ సంభూత దేవ కార్య సముచ్యత ఇవి కావు రత్నాలతో కూడిన ఆభరణాలు అలా చదువుకుంటూ వెళ్ళనా? కాదు, నేను కళ్ళు మూసుకొని అమ్మవారు అలా కూర్చున్న కురువిందమణి శ్రేణి కనకోటి ఇరమండిత తాటంక యుగళీభూత తపనోడు తమండల తారాకాంతి తిరస్కారిన సాభరణ భాసుర కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత. ఇలా మణులకు సంబంధించిన నామములను వరుసగా చూసుకుంటూ వస్తున్నాను అనుకోండి, ఆఖరికి పాదాల దగ్గరికి వచ్చా, సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అన్నాను. ఇప్పుడు ఇలా అమ్మవారి రూపాన్ని ఎదురుగుండా చూస్తూ ఆవిడ ఏ ఆభరణములు పెట్టుకుందో చెప్పవయ్యా, రత్నాలతో ఉన్న ఆభరణములు. అంటే నేను లలితా సహస్రనామ స్తోత్రాన్ని బాగా చదవడం ప్రజ్ఞ, లలితా సహస్రనామ స్తోత్రములు ఆమె రత్నములతో కూడుకున్న ఆభరణములు వేసుకున్నటువంటివి ఎక్కడెక్కడున్నాయో చూసి చెప్తుండడం ప్రజ్ఞ. అంటే నువ్వు లోపల బాగా పట్టుకుని ఉంటే కదా అలా చూసి చెప్తావు. నా ఎదురుగుండా ఒక తల్లి కూర్చుంది,
ఆవిడ్ని చూస్తూ ఆ తల్లి మెడలో కానీ ఆమె శరీరం మీద కానీ ఎక్కడెక్కడ రత్నములతో కూడిన ఆభరణములు ఉన్నాయో చెప్పండి అన్నారనుకోండి. అరిగో ఆవిడ తల మీద పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నారు, కంఠంలో పెట్టుకున్నారు, ముక్కుకు పెట్టుకున్నారు, ఆవిడ భుజములకు పెట్టుకున్నారు, వడ్డాణంలాగా నడువుకు పెట్టుకున్నారు, పాదములకు పెట్టుకున్నారు అని నేను వరుసగా చెప్తానా చెప్పనా? ఆవిడ 10 పెట్టుకుంటే ఓ 8 చెప్పండి అన్నారనుకోండి. పోనీ నేను అందులో ఏదో ఒకటి రెండు చూడడం జారిపోయినా ఓ 8 చెప్పగలుగుతానా? నువ్వు కూడా లలితా సహస్రనామ స్తోత్రం బాగా చదివినవాడివైతే, నీకు అంత బాగా లలితా సహస్రనామ స్తోత్రం వచ్చిన వాడవైతే, పుస్తకం లేకుండా చదివినవాడివైతే ఏది ఆభరణాలు ఎక్కడెక్కడున్నాయో చెప్పు, పుస్తకం లేకుండా ఒకసారి ఇక్కడ చూస్తూ చెప్పు. అది సౌందర్యం అంట. అమ్మవారి సౌందర్యం ప్రేమ, భక్తుడి సౌందర్యం ఉపాసన. అది అడిగింది సుందరకాండలో సీతమ్మ. అసలు నరుడికి వానరుడికి స్నేహం ఎలా కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా, రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు అంది. పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణించి చెప్పేశారు. మామూలుగా కాదు, గుణములను కూడా చెప్పారు. ఇప్పుడు సీతమ్మ పొంగిపోయింది. అది ఉపాసన. ఆమె పతివ్రతగా సౌందర్యం, ఉపాసన చేసిన మహాభక్తుడిగా హనుమత్ సౌందర్యం. ఇన్ని సౌందర్యములు కలిస్తే సుందరకాండ. చెప్తున్న రాముడు సుందరాతి సుందరుడు. చెప్ప ఎవరి గురించి చెప్తున్నాడో హనుమ, ఆ రాముడు సుందరాతి సుందరుడు. ఇంత గొప్పగా చెప్తూ అంత గొప్ప ఉపాసన చేసిన మహాభక్తుడైన హనుమ సౌందర్యం, అంతటి మహాపతివ్రత సీతమ్మ సౌందర్యం, అంత గొప్ప సుందరాతి సుందరుడు మహానుభావుడు మనసులో నిలబడిపోయిన రామచంద్రమూర్తి సౌందర్యం, ముప్పేటల సుందరకాండ. అలా నువ్వు సౌందర్యంతో ఉన్నావా? సౌందర్యం అంటే బాహ్యంలోని పటాటోపం కాదు, ఆంతరముగా నువ్వు పట్టుకున్న ఉపాసన బలం ఏది చెప్పు నామాలు అన్నారనుకోండి. మీరు చెప్పగలిగారనుకోండి, ఎదురుగుండా ఏ మూర్తి లేదు కానీ చెప్పారు. అలా చెప్పడం అలవాటైందనుకోండి, మీరు అలా ఒక్కొక్క కోణంలో చూడడం అలవాటైందనుకోండి, ఏమవుతుంది కొన్నాళ్ళకి? ఏదో ఒక ఒక్క ఆభరణం దగ్గరికి వచ్చేటప్పటికీ మీ ప్రమేయం లేకుండా మీ మనసు అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఆభరణం మీద కాదు, ఆభరణము ఏ అవయవమునకు శోభస్కరంగా అలంకరింపబడిందో అక్కడ నిలబడుతుంది. అమ్మవారి యొక్క అంగప్రత్యంగముల యందు దృష్టి పెట్టడమే చాలు, అది విడుదలకు కారణమవుతుంది, అభ్యున్నతికి కారణమవుతుంది. ఏదో సింజానవణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్నాడు. అమ్మవారి పాదములకు మంజీరములు పెట్టబడి ఉన్నాయి. అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు కనపడాలంటే పాదములు ఆమె చీర అంచు చేత కప్పబడి ఉంటాయి. అమ్మా నీ పాదములకు మంజీరములు పెట్టుంటాయి, అవి మంచి సవ్వడులు చేస్తాయని చదివానమ్మా. అమ్మా ఒక్కసారి నీ మంజీరములు చూపించవా అంటే ఆవిడ ఏం చేయాలి? ఆవిడ అనుగ్రహించాలి. ఆవిడ చూడరా నాన్న అని చీర కొద్దిగా ఇలా తీసి పాదములు రెండు ఇలా ముందు పెడితే పాదపీఠం మీద ఆ తల్లి యొక్క పాదములు కనపడతాయి. ఏకన్యంచ నతిక్షమంచ ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు శ్రీ గుణరత్నకోశంలో ప్రాచర భట్టర్లు. భక్తుడి పట్ల అమ్మ ఎంత ప్రేమ కనపరచాలంటే ఒక పాదాన్ని మడిచి కూర్చున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ రెండు పాదాలు చూడాలనుకుంటున్నానమ్మా అంటే ఆమె పాదమునకు ఉన్నటువంటి మంజీర ధ్వని వినపడేటట్టుగా రెండో పాదాన్ని కూడా కిందకి దింపి పాదపీఠం మీద పెట్టాలి. అంటే ఇప్పుడు ఆమె ఏ ఆభరణములను పెట్టుకున్నది అన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే మీరు ఆమె పాదముల జంట వంక దర్శనం చెయ్యాలా వద్దా? ఒకసారి ఆవిడకి ఉన్నటువంటి ఆ పాద మంజీరములు, మంజీరములకున్న మువ్వలు, ఆవిడ ఎర్రటి పాదములు, దాని ఆ పాదములకు అలంకారం చేయబడిన పసుపు, దాని మీద ఇలా రెండు గీతలు పెట్టి చుక్క పెట్టినటువంటి పారాణి, అందులోంచొస్తున్న సువాసన, ఆ పాదముల మీద పూజ చేయబడినటువంటి జాజిపూలు మీ కంటికి కనపడ్డాయనుకోండి, చాలదా భగవతి అనుగ్రహానికి?
ఇంకా ఏమైనా కావాలా, అవసరం ఉంటుందా అంటే పైకి ఏమీ చెప్పకుండా తాను స్తుతి చేస్తూ తాను జగద్గురు స్థాయిలో ఉన్నవారు కనుక అవతల వారిని చేయి పట్టి పైకెత్తడానికి ధ్యానం చేయించడానికి శంకర భగవత్పాదులు అప్పుడప్పుడు తన వాంగ్మయంలో ఇచ్చేటటువంటి మెరుపులు ఇటువంటి విశేష. అందుకే నానారత్న విచిత్ర భూషణ కరీ అంతేకాదు, యథార్థమునకు ఆ మణుల వంక చూసినంత మాత్రం చేత, ఆభరణముల వంక చూసినంత మాత్రము చేత కూడా అనుగ్రహం ఉంటుంది. అయితే అది ఆభరణము గొప్ప కాదు, ఆభరణమును ధరించిన అమ్మవారి గొప్ప. ఒక ఆయన కర్ర పట్టుకున్నాడు, కర్రదా గొప్ప, ఆయన చేతిలో కర్ర ఉందండి అని భయపడతారు. ఎందుకని, ఆ కర్ర పెట్టి ఆయన కొడతాడు కాబట్టి, ఆయన బలవంతుడు, ఆయన చేతిలో కర్ర ఉంది కాబట్టి భయం. గజ 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 మునిగిపోతున్నాడు, గాలి వేస్తే పడిపోతాడు, ఆయన చేతిలో కర్ర ఉంది, భయపడతారా? కర్ర వలన కాదు భయం, కర్ర పట్టుకున్నవాడి వల్ల భయం. అలాగే ఆభరణము వలన కాదు విడుదల, ఆభరణమును ధరించిన అమ్మవారి వలన విడుదల. అది అమ్మ ధరించిన ఆభరణం, అందుకని వాటి స్మరణము, వాటి దర్శనము, వాటి సంబంధమైనటువంటి స్తుతి అనుగ్రహమునకు మార్గం. అందుకు శంకర భగవత్పాదులు దాన్ని తీసుకొచ్చి అక్కడ పొదిగారు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ. ఆ తల్లి కట్టుకున్నటువంటి చీర బంగారముతో చేయబడినటువంటి చీర. బంగారమునకు ఎన్నో పేర్లు ఉన్నాయి, కనకము, స్వర్ణము, హేమము, ఇలాగ ఇన్ని పేర్లలో బంగారానికి ఉన్నటువంటి పేర్లలో చాలా పేర్లు కాంతి సంబంధమైనవే ఉంటాయి. కానీ శంకరులు బంగారపు చీర అని చెప్పడానికి కేవలం ఏదో ఇంకొక పేరు ఆయన వాడలేదు. స్వర్ణాంబరాడంబరి అని కూడా అనొచ్చు, కానీ ఆయన అనలేదు, హేమాంబరాడంబరి అన్నారు. హేమము అంటే బంగారమే అయినా దానికి ఒక లక్షణం ఉంటుంది, ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందుతుంది. ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందేటటువంటి లక్షణము దేనియందు ఉన్నదో దానికి బంగారము అని పేరు. బంగారం ఉందనుకోండి, శుద్ధ బంగారం తీసుకెళ్ళి మీరు ఏదైనా నగ చేయమంటే చేయరు, అందులో రాగి కలుపుతారు, కలపాలి. కొంత రాగి కలిపితే అది మీకు కావలసినటువంటి ఆభరణ విశేషంగా మారి వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుట అన్న మాటకు అర్థం ఏమిటి? నామరూపాత్మకం అవుతుంది. శుద్ధ బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మంచిదే, నేను కాదని అంటలేదు, చాలా గొప్పదే బంగారం. కానీ దానితో ఆభరణం చేయడం సాధ్యం కాదు, దానితో ఒకటి కలవాలి. రాగి కలిసింది, ఇప్పుడు ఒక ఆభరణమైంది. ఇప్పుడు బంగారము బంగారము కాకన్నా ఆభరణముగానే ఎక్కువగా లోకంలో కీర్తింపబడుతుంది కొనసాగింపు. ముందు నానారత్న విచిత్ర భూషణకరీ అన్నారు కదూ, లోపల కనపడని తీగగా పెడుతున్నారు, హేమాంబరాడంబరి. ఇప్పుడు రాగి కలిసిన బంగారం వృద్ధి పొందుతోంది లోకంలో. ఆ పరబ్రహ్మమే నామరూపాత్మకమైన జగత్తుగా మారుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా మారడానికి పురుషుడు ప్రకృతితో కలుస్తాడు. పురుషుడు ప్రకృతితో కలిసి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా రూపాంతరము చెందుతున్నాడు. దానినే ప్రకృతి, మాయా అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఆరోహణ అంటే పైకెక్కడం, అవరోహణ కిందకి రావడం. సారిగమ పదని ఇవి సప్తస్వరాలు ఆరోహణ, అదే మళ్ళీ అవరోహణ కిందకి. ఏ తల్లి మాయయందు తిప్పి, ఎందుకని, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఆమె అద్వైతానుభూతితో పరబ్రహ్మము కన్న భిన్నముగా లేని స్థితిని అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి జీవుడన్న భావన పొందేటట్టుగా సృష్టిలోకి తీసుకొచ్చింది, ఆమెయే దానికి కారణం. అందుకే ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ తల్లే మళ్ళీ ఏం చెయ్యాలి? పరమశివుని ఎందు కలిపేయాలి, తిరోధానమును దాటించి అనుగ్రహాన్ని వర్షించాలి. అనుగ్రహం ఐదోది చేసిందా? పంచకృత్యపరాయణ అనుగ్రహాన్ని ఇచ్చిందా? తానెవరో తనకి తెలిసిపోతుంది. అందుకే వేరొక దానితో కలిసి విస్తరించగలిగినటువంటి లక్షణము కలిగినది. అందుకు బంగారు చీర కట్టుకుంటుంది. బంగారు చీర అమ్మవారు కట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే,
ఇంత నామరూపాత్మకంగా ఇంత ప్రకృతిగా ఆ పరబ్రహ్మమే మారినది. ఇప్పుడు బ్రహ్మమును పట్టుకోవడానికి చిరునామా ఏది? ప్రకృతే. ప్రకృతి ఎందే పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్య లహరిలో, కరాగ్రీణ స్పృష్టం తుహిన గిరిణ వత్సలతయ అన్న శ్లోకంలో ఓ మాట చెప్పారు, అమ్మా నీ గడ్డం ఉందే అది అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది. శంకరుడు ఏం చేశాడు, ముహురధర పానాకులతయ, ఆయన నీ అధరపానం చెయ్యాలనేటటువంటి సంతోషంతో ముఖముకుర వృంతంగిరిసుతే నీ యొక్క ఆ గడ్డం అద్దానికి పట్టుకు అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది కదా చూడండి, కొన్ని అద్దాలకి ఇలా చుట్టూ దానికి ఒక కవాటంలాగా ఉండి బిగింపు కింద పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది, ఇలా పిడి పట్టుకుని అద్దంలోకి చూసుకుంటారు. ఇప్పుడు అమ్మవారి గడ్డం ఎలా ఉందిట, అద్దానికి ఉన్నటువంటి చిన్న పిడిలా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ గడ్డం పట్టుకున్నాడు ఇలాగా, ఇలా గడ్డం పట్టుకుని ముహురధర పానాకులతయ, మరి అంత కాముణ్ణి కలిసిన వాణ్ణి అంతగా ఆమె ఎందు అనురక్తి కలిగేవాడిగా చేసింది. అందుకనే ఆమె అధరపానము కొరకు ఇలా చూశాట. ఇప్పుడు ఆమె ముఖమైతే, ఆమె ముఖము అద్దమైతే, ఆ అద్దం ముందు నించుని శంకరుడు చూస్తే అద్దంలో ఎవరు కనపడతారు? శంకరుడు కనపడతాడు. ఆమె ఎవరు? ప్రకృతి. ప్రకృతి ఎందు ఎవరు కనపడుతున్నారు? పురుషుడు కనపడతాడు. ఎక్కడ వెతుకుతావు పరబ్రహ్మాన్ని? ప్రకృతి ఎందే వెతకాలంతే. లోకమునందు లోకనాథుడు కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. వినా ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోవడం సాధ్యం కాదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత దృశ్యతే శ్రూయతే పివా, కనపడే దాంట్లో చూసే దాంట్లో అంతటా నారాయణుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనపడని వాడు ఈ కన్నులు మూసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆవు పాలలోనే నెయ్యి ఉంది, కనపడుతుందా? పాలు తీసుకురావాలి, పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, బాగా వేడెక్కాలి, పొంగుతూ ఉండాలి, నీళ్లు చల్లాలి, లోపలికెళ్ళాలి, గిన్నె దింపాలి, పాలు చల్లారాలి, గోరువెచ్చగా ఉండాలి, పెరుగు బిళ్ళ తేవాలి, అందులో వెయ్యాలి, తోడు పెట్టాలి, మూత పెట్టాలి, కొంతసేపు ఉండాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, నువ్వు బాగా తరచగా తరచగా అందులోంచి వెన్నముద్ద పైకి తేలాలి, చెయ్యి పెట్టి వెన్న తీసి గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కిస్తే అప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతోంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. కనపడిందా ముందే? పరిశ్రమ చేస్తే కనపడింది. పాలలోని నెయ్యి పరిశ్రమ చేస్తే పైకొచ్చినట్టు, పాలకన్నా వేరుగా అనిపించినట్టు, కానీ పాలలోనే ఉన్నట్టు బ్రహ్మమును కూడా విశ్వమునందే దర్శనం చెయ్యాలి. ఈ తత్వ ప్రతిపాదనమే హేమాంబరాడంబరి, ఆమె కట్టుకున్న బంగారు చీర, అందుకే ఇతర లోహముతో కలిసి వృద్ధి చెందుతున్నటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. బాహ్యంలో చూస్తే ఆమె శోభకు అది నిదర్శనం. ఏదో దైన్యంతో దీనంగా ఉండకూడదు. ఇంతమందిని పోషించగలిగిన తల్లి, అంత మహాచక్రవర్తిని, కాశీపురాధీశ్వరి, చూడగానే అబ్బా నా తల్లి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండకపోయినా తల్లి, కానీ ఆ శోభ, ఆ మంగళప్రదత్వం ఊహించడం చేత మనం ధన్యులం. ఎలా ఊహిస్తే అలాగే కనపడుతుంది అమ్మవారు, అది ఆవిడ గొప్పతనం. సీతమ్మ సుందరకాండలో హనుమకి అలా ఎందుకు కనపడింది అంటే అలాగే కనపడాలని ఆయనే కోరుకున్నారు. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మామభిరక్తకంఠీం వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. రాముడు కట్టిన పెద్ద మంగళసూత్రం, ఆవిడ ఎప్పుడు రాముడి కోసం ఏడ్చిన కారణం చేత కన్నీటి ధారలు పడి వక్షస్థలమంతా తడిసిపోయి ఉంటుంది. నా తల్లి అసలు ఏదో అరణ్యంలో తిరుగుతున్నటువంటి నెమలిల రాముడి కోసం మనసులో ధ్యానం చేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటుందని ఆయన భావన చేశారు కాబట్టి ఆయనకి అలాగే కనపడింది. ఎలా భావన చేస్తే అలా కనపడుతుంది.
ఆమెని భావన చేసేటప్పుడు ఎలా భావన చేయాలి? అన్నం పెట్టి అందరికీ చెమట పట్టేసి కూర్చుందండి, అది భావన ఎంత దోషం! అంటే హనుమ ఆ కథకి అనుగుణంగా మహాపతివ్రతా స్వరూపంగా భావన చేశారు. ఇక్కడ ఇంతమందికి అన్నం పెట్టిన కాశీపురాధీశ్వరి అంత మంగళప్రదంగా ఉంటుంది. ఆవిడ మామూలు పట్టు చీర కూడా కాదు, బంగారు చీర కట్టింది. అదే ఆమె వైభవాన్ని కీర్తించడం, స్తుతిపాఠము స్తుతిపాఠముగా నిలబడాలి. అందుకే శంకరులు వేసిన మాటలకి ఎవరండి చెప్పగలిగినది? మహానుభావుడు ఆయనలాంటి కవి ఇత పూర్వం పుట్టలేదు, ఇక పైన పుడతాడని చెప్పడం కూడా అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ శంకరాచార్యులు వారే రామవ్యక్తి. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసత్వచ్చోజకుంభాంతరీ. ఇందులో మళ్ళీ దర్శనంలో, స్థూల రూప దర్శనంలో రెండు విశేషాలు. కదులుతున్నవి కొన్ని కనబడుతున్నాయి. ఏమిటి కదులుతున్నవి? ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ. ఇది మీరు వినేటప్పుడు కొంచెం పవిత్రమైనటువంటి హృదయంతో వినాలి. ఆమె యొక్క వక్షస్థలం మీద ముత్యాల పేర్లతో కూడుకున్నటువంటి హారం ఒకటి ఉన్నది, పెద్ద ముత్యాల హారం ఆవిడ వేసుకుంది. లోకంలో ఎన్ని హారాలు లేవు, ఇన్ని రత్నాల హారాలు లేవు. లలితా సహస్రంలో రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత లేదా, కామేశ్వర ఏదో కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధరా లేదా? ఇవి కాకుండా శంకరాచార్యుల వారు కేవలం ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరి, అమ్మవారి మెడలో ముత్యాలహారం నాకు కనపడుతోంది, అది ఏదో ఒక్క పేట అనుకోండి. అంత బాగా కనపడిందా అంటే చెప్పడం కష్టం. అంటే అనేక పేటలుగా ఏదో ఇలా 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 ఉందనుకోండి, చూడగానే కంటిని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. అలా ఆవిడ ఒక ముత్యాలహారాన్ని వేసుకుంది. ఇందులో చాలా చాలా సహజత్వం, అమ్మ వంక మూడేళ్ల పిల్లాడు చూసినంత భక్తితో నిష్కల్మష హృదయంతో చూశారు శంకరులు. ఆమె వేసుకున్న హారము ఇలా ఇలా దిగింది. ఎందుకని? వెనక బంగారు కుంభముల వంటి ఆమె యొక్క స్తనములు ఉన్నాయి, ఆ స్తనముల నుంచి ముత్యాలహారం కిందకి దిగింది. అంటే ఆయన చూసినప్పుడు ఎంత పరమ సహజముగా చూశారో, అమ్మవంక మూడేళ్ల పిల్లాడు ఎంత పవిత్రంగా చూస్తాడో. అమ్మవంక మూడేళ్ల పిల్లవాడు అని నేను అన్న మాటకి అర్థం ఏమిటంటే, అమ్మ స్నానం చేస్తున్నప్పుడు చూసినా వాడి మనసులో అమ్మ తప్ప ఇంకొకటి ఉండదు మూడేళ్ల పిల్లాడికి. శంకరాచార్యుల వారి దర్శనం అంత పవిత్రం. అందుకే ముక్తాహార విడంబమాన విలసత్వక్షోజకుంభాంతరీ. అయితే శంకరాచార్యుల వారు ముక్తాహార అని ముత్యాల గురించి ఎందుకు చెప్పాలి? ఇంకొక దాని గురించి చెప్పకూడదా? కన్యాకుమారిలో అమ్మవారు వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది, మధురైలో వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది. వజ్రములను ముక్కు పుడకలుగా కూడా పెట్టుకునే అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతములు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ముత్యాలహారాన్ని ప్రతిపాదన చేస్తున్నారు, ఆయనకి అలా కనపడింది. అంతేనా ఇంకేమైనా ఉందా? ఆవిడ అదొక్కటే వేసుకుంటుందా? ఇంకా చాలా వేసుకుంటుంది, మంగళసూత్రం ఉంటుందిగా. మరి శంకరులు ముత్యాలహారం ఒకటే ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, అత్యంత శుభప్రదమైనవి పరమ మంగళప్రదమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. పేలాలు అన్నాను అనుకోండి, అక్కడ పేలాలు పెట్టారనుకోండి, దీన్ని ప్రదక్షిణంగా వెళ్ళాలి. పేలాలు దేవతలకు ఇస్తారు, అందుకని పేలాలు పవిత్రం. అక్కడ దర్భల కట్టు ఉందనుకోండి, నేను ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. గురువుగారు ఉన్నారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. ఆవు కనపడిందనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎద్దు కనపడిందనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వేదం చెప్పే వేద పాఠశాల కనపడిందనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మహాత్ములు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. అవన్నీ మంగళప్రదమైన వస్తువులు. అవి వాటిని చూసిన కారణం చేత మనసు ప్రశాంతతని పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. వాటి ఎందు ఆ లక్షణం ఉన్నది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది, కాదు అని మీరు అనలేరు. ఒక కత్తిని చూసినప్పుడు మీరు పొందేటటువంటి భావనకి, ఒక తామర పువ్వుని మీరు చూసినప్పుడు పొందే భావనకి తేడా ఉంటుందా ఉండదా? సమానత్వం అన్నింటిలో కుదురుతుందా అంటే సాధ్యం కాదు.
పావుని చూసినప్పుడు మీరు పొందేటటువంటి అనుభూతికి ఆవుతూడని చూసినప్పుడు పొందే అనుభూతికి తేడా ఉంటుందా ఉండదా? ఎలా కుదురుతుంది సమానత్వం అక్కడ? అంటే అగౌరవపరచడం కాదు, వాస్తవాన్ని ప్రతిపాదన చేయడం. ముఖ్యమునకు శుభములను ఇవ్వగలిగినటువంటి మంగళప్రదత్వం ఉన్నది. ఎక్కడైనా ముచ్చి ఉందనుకోండి, అది శుభాన్ని కల్పిస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకే ముచ్చ్యంతో ఆభరణం చేయించుకోవడం, ముచ్చ్యాలహారం చేయించుకోవడం, ప్రధానంగా ముచ్చ్యాన్ని నాసాభరణంగా, ముక్కుకి ఆభరణంగా పెట్టుకుంటారు. ఎందుకంటే చూడగానే అది కనపడాలి. చూసిన వాళ్ళకి మంగళప్రదత్వం, పెట్టుకున్న వాళ్ళకి మంగళప్రదత్వం. అయితే నేను ఈ మాట అన్నప్పుడు మీరు ఒక మాట అంటారు నాకు తెలుసు. అంటే మీరు ఆడవాళ్ళు ఇలాంటివి పెట్టుకోవాలని మాట్లాడుతున్నారు. అంటే మగవాడు ముత్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆడవాళ్లే పెట్టుకోవాలంటే మంగళప్రదత్వంగా ఉండవలసిన అవసరం ఒక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి లేదా? మీరు పక్షపాతంతో మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడాలన్నా భయంగా ఉన్న రోజులు కదా. అందుకని నేను అలా మాట్లాడటం లేదని మీరు బాగా గమనించాలి. అసలు ముత్యము అన్న మాట వస్తే ముందు గుర్తొచ్చేవాడు ఎవరు? కృష్ణ భగవానుడు గుర్తొస్తాడు. ఎందుకని? కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. మామూలు ముత్యం కాదుట, అప్పుడే వచ్చినటువంటి కొత్త ముత్యం ఒక దాన్ని ముక్కు చివర ధరిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు ధరించలా, రామచంద్రమూర్తి ధరించలా ముత్యాలహారాలు? నేను కేవలము ఏదో స్త్రీలు మాత్రమే అని మాట్లాడటం లేదు, అది మంగళప్రదమైనది. అందుకే పుంస్వరూపంగా పరబ్రహ్మం ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ధరించాడు, అమ్మవారు ధరించి ముత్యాలహారం. అసలు ఆ ముత్యాలహారము యొక్క దర్శనమే మంగళము. ఇక లోకములనన్నిటినీ పోషించేటటువంటి జగజ్జనని ఆ తల్లి. నేనున్నాననుకోండి, నా వరకు నేను ఒక పసి బిడ్డగా మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత ఉత్తర క్షణంలో నా ఊపిరి ఆగిపోకుండా నేను బ్రతకడానికి కారణమేది? మా అమ్మ స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలు. ఆ పాలు తాగి శరీరం బతికింది, తర్వాత అన్నం తిని బతికింది అమ్మ పెట్టిన అన్నం. అమ్మ యొక్క స్తనములు బిడ్డగా నా అస్తిత్వమునకు కారణములు. ఆ స్తనముల వలన నేను బతికాను, నా తమ్ముడు బ్రతికాడు, నా చెల్లి బ్రతికింది, నా అక్క బ్రతికింది. మా అమ్మ వంక చూడగానే అవి అమ్మ యొక్క మాతృత్వమును ప్రకటన చేసేటటువంటి విశేషం. అందుకే భగవంతుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడంటే, పురుషుడైతే దేవాలయంలో చోటుంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీ అయితే ఏ కారణం చేత కూడా ఎంత చోటున్నా కూడా నువ్వు సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దన్నాడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ శరీరం యొక్క అధోభాగంలో ఎక్కడ నుంచి వస్తోందో, ప్రాణులన్నీ ఎక్కడి నుంచి బయటికి పుడుతున్నాయో ఆ ప్రదేశము కానీ, బయటికి వచ్చిన ప్రాణులన్నీ ఎక్కడ నుండి పాలు త్రాగి బ్రతుకుతున్నాయో ఆ ప్రదేశము కానీ నేలని తాకవలసిన అవసరం లేదు. నా దగ్గర కూడా కర్లా, నీకు నేను ఇస్తున్న గౌరవం లేనినాడు ఈ సృష్టి లేదన్నాడు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏ దృష్టికోణంతో చూస్తున్నారు అమ్మవారి గుండెల మీద? వంక అమ్మ, ఇది లోకమునకంతటికి పోషకము, సమస్త ప్రాణులను నువ్వు నీ స్థలముల ద్వారా పోషిస్తున్నావు. అంటే అమ్మవారు పాలిచ్చిందా అండి అని అనుమానం రావచ్చు. పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశారు మహానుభావుడు. ఒక్కడు ఏన్గుమోమునను మరొక్కడు అరుమొగాలతోడ నీ అక్కున పాలు త్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో, ఇనబింబము చంద్రబింబము తక్కక నీ ఉరంబులను తాల్పకయున్న అహర్నిశల్సతి అన్నారు. మనమే, మనము ఆవిడ బిడ్డలమే. సాధారణంగా అమ్మవారి బిడ్డలంటే ఎవరిని చెప్తాం? విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఈ ఇద్దరిని చెప్తాం. ఒకడు ఏనుగు రూపంలో ఉన్నవాడు, ఆయనది ఏనుగు పొట్ట. ఇంకొక ఆయన ఆరుముఖాల వాడు. వాళ్ళిద్దరూ, అమ్మ ఎన్ని పాలు తాగితే వాళ్ళ కడుపు నిండుతుందమ్మా? ఆ తర్వాత కదా మా ఆకలి తీరవలసింది. మరి అమ్మ వాళ్ళిద్దరికే పాలు సరిపోతే మమ్మ మాకెప్పుడు పోషణ జరుగుతుందమ్మా అంటారేమో బిడ్డలారా. మిమ్మల్ని అందరినీ పోషించడానికే నేను సూర్యచంద్రుడిద్దరినీ కూడా నా స్థనములుగా ఉంచుకున్నానందావిడ. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజంజి సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి.
సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఔషధులు ఏర్పడుతున్నాయి. ఔషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి, అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఔషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులిద్దరూ ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ, నేను అన్నపూర్ణ స్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు మీకు కాదు సమస్త ప్రాణులకు అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి, ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి, ఏ అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృక చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం! దాని ఆధారానికి ఒక అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతోంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేనినాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి ఉసుమా, జగజ్జనని ఉసుమా, జ్ఞాపకం పెట్టుకోసుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి అయితే అందులో ఒక చమత్కారం ఉంది. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి. అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలవు. ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆ తల్లే అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు, ఆ తల్లే జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు. ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడ. అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలను ఇవ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు. తాను పెట్టిన అన్నము ద్వారా, తానిచ్చిన పాయసం ద్వారా, తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి. అది చెప్పడానికి ముక్తి, ముక్త రెండు దగ్గర దగ్గర మాటలు. అందుకని ముక్తాహార విడంబమాన విలసద్వక్షో జకుంభాంతరి. అంటే ఇప్పుడు ఆ ముత్యాలహారము అలంకరింపబడినప్పుడు దాని వెనక స్తనములు కనపడుతున్నాయంటే లోకములను పోషిస్తున్నటువంటి మాతృమూర్తి జగజ్జనని ఒక అర్థం. కాదు కాదు, ఆమె అనుగ్రహమే, ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా కూడా చెయ్యగలదు. ఎందుకనంటే పంచకృత్య పరాయణ సదాశివానుగ్రహద, ఆమె మోక్షమును కూడా ఇవ్వగలదు. అందుకే ఏ రత్నాన్ని, ఏ విశేషాన్ని వాడుకుంటే ముక్తి అన్న మాట దగ్గరకు వచ్చేస్తుందో దా ఆహారాన్ని ప్రతిపాదించారు. అది మంగళప్రదత్వం, శుభప్రదత్వం కూడా. విషయాన్ని చూడడమే చాలా సార్. అందుకే ముక్తాహారము కలిగినటువంటి ఆ స్తనమండలాన్ని నేను చూస్తున్నాను. ముక్తాహారము చేత అలంకరింపబడిన అమ్మవారి యొక్క వక్షస్థలం నాకు దర్శనమైంది అని ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. బాహ్యంలో
ఆ అమ్మవారి యొక్క గుండెలు ఆవిడ మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం కనీసం అలా నీకు కనపడినా కూడా అది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒకప్పుడు విడుదలకి కారణమో కాగలదు సుమా. ఎందుకంటే ఆ గుండెల నిండా ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించేస్తుంది అంటూ కాశ్మీరాకరువాసితాంగరుచిరా మళ్ళీ ఇదో చమత్కారం. ఇది దీంతో చూసేది కాదు, లోపలి నేత్రంతో ఆ జగజ్జనని తత్వాన్ని చూస్తున్నారు. ఈ కంటితో నానారత్న విచిత్ర భూషణకరి ఆమె యొక్క భూషణములను చూస్తున్నారు, దీనితో అమ్మవారి మించి వస్తున్న వాసనలను చూశారు. అంటే వెళ్ళానండి విగ్రహం చూసొచ్చానండి కాదు, నిజంగా తల్లి అక్కడ కూర్చునుంటే తల్లి మించి ఎటువంటి సువాసనలు వస్తాయో దాన్ని అనుభవించారు. ఎటువంటి వాసనట? కాశ్మీరాకరువాసితాంగరుచిరా. కాశ్మీర దేశమునందు అనుకోండి, కాశ్మీర దేశమునందు ప్రత్యేకంగా ఎర్రతామర దుంప దొరుకుతుందట. అలాగే అగురు అని కృష్ణ అగురు అంటారు, మంచి పరిమళ భరితమైనటువంటి పుష్పములతో తయారు చేస్తారు. జిగురుగా ఉంటుంది అది, జిగురుగా ఉండి నల్లగా ఉంటుంది కానీ అపారమైనటువంటి సువాసన. ఆ అగురు ఒళ్ళంతా రాసుకుంటారు. అమ్మవారుట కాశ్మీర దేశం చల్లగా ఉంటుంది కదా, కాశ్మీర అనడంలో శంకరాచార్యుల వారికి ఒక సంతోషం ఎప్పుడు ఉంటుంది మనసులో. మీరు ఎప్పుడైనా గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఎప్పుడూ ఒక రహస్యం మీకు కనపడుతూ ఉంటుంది. ఆయనకి అన్ని రూపాల కన్నా శారదా రూపం మీద ప్రీతి ఎక్కువ. అందుకే సన్యాస వ్యవస్థని దశనామి సన్యాస వ్యవస్థగా ఆయన విభాగం చేసినప్పుడు ఇద్దరు సన్యాసులకు, అంటే రెండు రకాలైన సన్యాస వర్గాలకు మాత్రం ఆయన సరస్వతి సంబంధమైన పేర్లు ఉంచారు. ఒకరు భారతి, ఒకరు సరస్వతి. పేరు చివర సరస్వతి ఉంటుంది కొంతమందికి, భారతి ఉంటుంది కొంతమందికి. ఆయన పెట్టిన మఠాలకి కూడా శారదా మఠం అని పేరు పెట్టారు. ఎందుకని అంటే జ్ఞానము మోక్షమునకు కారణం కావాలి. ఆ జ్ఞాన సంబంధమైన మార్గమునందు ఉన్నవారు కాబట్టి జ్ఞాన మార్గావలంబకులు కనుక ఆయన ఎక్కువగా దీన్ని ప్రతిపాదన చేస్తుంటారు శంకరాచార్యుల వారు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కాశ్మీరాగరువాసితాంగరుచిరా, ఓసారి కాశ్మీర దేశాన్ని తలుచుకుంటారు. అగురు తయారు చేసినప్పుడు ఇంకొక దేశంలో ఇంకొక దేశంలో ఉన్న పువ్వులతో అన్నమాట వాడకూడదా? అంటే వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు, ఇప్పటికీ అక్కడ ఉంది అని చెప్తారు. పాక్ ఆక్రమిత కాశ్మీర కాశ్మీరంలో ఉంది అని చెప్తుంటారు అక్కడక్కడ. కాబట్టి ఆ దేవాలయ శారదా దేవాలయాన్ని, తాను అధిరోహించిన సర్వజ్ఞ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుని అమ్మా ఆ శారదా అనుగ్రహం కలగాలి, ఇది బంధనమునకు హేతువు కాదు. ఈ సువాసనలన్నీ చూసి అప్ప ఎంత బాగుందో అని ఉవిళ్ళూరిపోవడానికి కాదు, ఈ వాసన నా వాసనలను తెగకోసేయాలి. కాశ్మీర దేశంలో పువ్వు ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే చల్లటి ప్రాంతం, హిమవత్ పర్వత ప్రాంతం కదా. ఆ ప్రాంతం మీద అమ్మవారికి మొక్కు పుట్టినిల్లు ఉంది, హిమవంతుడి కూతురు కదూ, హైమవతి కదూ. ఆ ప్రాంతం పేరు విందనుకోండి, ఓసారి ఇలా వింటుంది, కాశీలో చెప్తున్నారు కదూ, కాశీలో అన్నపూర్ణకి కాశ్మీర దేశంలో పార్వతికి అభేదాన్ని పాటిస్తున్నారు. ఏలూరు అని ఎవరో అన్నారనుకోండి, నేను చెవి ఒక్కి వింటాను ఒకసారి, ఎందుకంటే అది నాకు జన్మభూమి, నాకు ఆ ఊరంటే అంత ప్రీతి. ఇప్పటికే అలా పెడితే ఒకసారి చెప్పులు ఇప్పి అక్కడ దిగో నమస్కారం చేసి భూమికి వెళ్ళిపోతుంటా అటుగా పెడితే. పుట్టిన ఊరు మీద అంత ప్రేమ ఉంటుంది. కాశ్మీరాగరువాసితాంగరుచిరా అంటే ఆవిడ ఇలా అంటుంది, ఎవర్రో అటువైపు ప్రాంతాన్ని చెప్తున్నాడు, కాశీ వచ్చి రెండు కా ఇది కాశీ అది కాశ్మీరం. కాశ్మీరాగరువాసితాంగరుచిరా అటువంటి అగురు ఉళ్ళంతా రాసుకుంది ఆవిడ. ఇప్పుడు అది విశేషమైన సువాసనలు వెదజల్లుతుంటూ, అసలు ఆ తల్లే సువాసన. కస్తూరీ తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ కేశపాశానికి సహజ సుగంధం,
అందులో తిరుముకున్నటువంటి పువ్వులకు సుగంధం, ఆమె శరీరమునకు సహజ సుగంధం, ఆమె అలదుకున్నటువంటి అగరు మొదలైనవి సహజ సుగంధం, ఆమె పెట్టుకున్న కస్తూరి బొట్టు సుగంధభరితం, ఆమె వేసుకున్న తాంబూలం సుగంధభరితం. దశ దిశలు కూడా ఆ వాసనకి ఇలా నిలబడిపోతాయిట. ఆవిడే పెద్ద వాసన. అయితే లోకంలో సాధారణంగా ఇటువంటి వాసనలకి వశపడడం రజోగుణానికి కారణం. కానీ అమ్మవారి విషయంలో అది ప్రసాదం. అందుకే వాసనాబలాన్ని కోసేస్తుంది. గత జన్మల నుంచి వచ్చిన దుర్వాసనలు ఏమున్నాయో వాసనలు తెగిపోతాయి ఈ వాసనకి. సాధారణంగా మాట మాట్లాడుతున్నప్పుడు వినపడుతుంది, మాటలలో వాసనలు తగిలేటట్టు చేసిన ఘనత శంకర భగవత్పాదులది స్తోత్రం. మాటలలో శబ్దాన్ని చెప్తారు తప్ప మాటలకి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మాటకు వాసనలు తగిలేటట్టుగా తావి నబ్బించారు ఆయన. పువ్వులకు తావి ఉంటుంది, శంకరుల మాటలకు తావి ఉంది. రుచే కాదు, పోషకత్వమే కాదు, మంచి సువాసన కూడా ఉంది ఆయన మాటలకు. ఆ సువాసన తగిలితే మన దుర్వాసనలు పోతాయి. అందుకే మీరు చూడండి, లోకంలో నాగుపం విషం ఉంటుంది. నాగుపం విషం తీసి తాగాననుకోండి, ప్రమాదం ఏర్పడుతుంది. అదే విషాన్ని వైద్యుడు శుద్ధి చేశాడనుకోండి, రోగాన్ని పోగొడుతుంది. లోకంలో ఎవరో స్త్రీల నుంచి వచ్చినటువంటి ఇటువంటి సువాసనలకు వశపడి అనవసరంగా వాటి గురించి ఎక్కువ ఆలోచించాడనుకోండి, ఏమో అక్కర్లేని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండవచ్చు, ఉంటాయేమో. కానీ ఆమె జగజ్జనని, అమ్మ తల్లి, మహాపతివ్రత మహాతల్లి, లోకములను కన్న అమ్మ అన్నపూర్ణమ్మ, విశాలాక్షి పార్వతి, అటువంటి తల్లి మించి వస్తున్న వాసనలు ఒకసారి ఊహ చేసి మానసికంగా మీరు ఒకసారి పీల్చినా, ఇప్పుడు ఇంత సువాసన చెప్తుంటే మీకు తెలియకుండా మీకు ఏదో తగులుతోందేమో అని అనిపించింది అనుకోండి, అది చాలు వాసనా బలం పోవడానికి. కాబట్టి కాశ్మీరా గరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి. ఎవరావిడ? అస్తమానం ఈ మాట అంటుంటారు, కాశీపురాధీశ్వరి అంటుంటారు శంకరాచార్యులు గారు. ఎందుకు అంటే ఆ కాశీపట్టణం యొక్క పేరు ఎత్తడం చాలు. ఆ కాశీ 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 అని ఓసారి అంటుంటే చాలు. ఆ పేరు పలికినంత మాత్రం చేత కొంత అనుగ్రహం ఉంటుంది. ఎందుకని అంటే ఆ కాశీపట్టణం గురించి చెప్తూ విశ్వనాథుడే ఒక మాట అంటాడు పార్వతీదేవితోటి, కాశీ పాపములకు ఎదురు చుక్క అన్నాడు, కాశీ ఉపపాతములకు విషం. ఎందుచేత అంటే ఆవిడ్ని పిలుస్తూ సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క, వెలది కాశీ ఉపపాతములకు విషము, భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి అన్నాడు. కాశీ గొప్పతనం ఏమిటంటే సాక్షాత్ శంకరుడు పార్వతీదేవితో చెప్పింది. అందుకే నాలుగు చోట్ల నాలుగు స్త్రీ సంబంధమైనటువంటి సంబోధనలు వేశారు. పార్వతీదేవిని పిలిచి చెప్తూ ఈ కాశీ పాపములకు ఎదురు చుక్క, కాశీపట్టణంలో వచ్చినటువంటి వాడెవరుంటాడో కాశీపట్టణానికి వచ్చి నిలబడిన వాడి పాపములు దహించుకుపోతున్నాయి. అంటే అస్తమానం పాపం చేసి అక్కడికి వెళ్ళి కాల్చుకోమని కాదు, ఆయన అంత అమాయకుడు కాడు. మనసు మార్చుకుని ఇకపైన జాగ్రత్తగా ఉంటాను తండ్రి, ఇంతకుముందు చేసిన తెలిసో తెలియకో చేసిన పాపములు తీసి అంటే అనుగ్రహిస్తాడు. అందుకని సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క. అంతేకాదు వెలది కాశీ ఉపపాతములకు విషము, మహాపాతకములు ఉంటాయి ఉపపాతకములని, చాలా భయంకరమైనటువంటి పాపములు, అటువంటి పాపములను పోగొట్టడానికి విషం లాంటిది. భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, సమస్త కళ్యాణములకు శుభములకు మంగళములకు శోభస్కరమైన విషయములకు కాశీపట్టణము ఆటపట్టు. అంతేకాదు ఇంటి కాశీ ముక్తికాంతకు పుట్టుస్థలం, లేదా ఇంటి కాశీ మోక్షమునకు జన్మభూమి. మోక్షమునంతా కూడా అసలు కాశీలోనే పుట్టింది. అంటే విడుదల ఇవ్వగలిగినటువంటి క్షేత్రం, అంత గొప్ప క్షేత్రమైనటువంటి కాశీ పట్టణాన్ని ఓసారి కాశీ కాశీ అనుకోవడం చాలు. అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు అందుకే ఆఖరి పాదంలోకి అన్ని మాటలు కాశీ తీసుకొచ్చారు. అలా కాశీ కాశీ అంటుంటే ఎప్పుడో అప్పుడు ఏమంటారు, ఏమండి మనం కాశీయాత్రకి వెళ్ళాం కదా, అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళామా అంటారు మరిచిపోతే. అప్పుడు పక్క వాళ్ళు ఏమంటారు,
వెళ్ళాం కదండి విశ్వనాథుడి దేవాలయానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ సందులోనే బయటకు వస్తుంటే చివర లేదు. యువతల పక్కకి పెడితే అన్నపూర్ణమ్మ గుడి, యువతల దాటి వస్తేనేమో పెద్ద మంటపం బోలెడని ఉపాలయాలు ఉంటాయి. ఆ కొంచెం ముందుకు పెడితే మేడ మీద ట్రస్ట్ ఉంటుంది, అక్కడ బోలెడంత అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నపూర్ణమ్మ ఇలా పట్టుకుని ఉంటుంది, నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మవారి దేవాలయం. మనం చూసి ప్రదక్షిణం అవి చేసి అక్కడ చాలాసేపు కూర్చున్నాం కదా. ఏ ఘాట్ ఉంది అక్కడికి దగ్గరలో? దశాశ్వమేధ ఘాట్ అని ఉంది కదా. అంటే మీరు కాశీ కాశీ అని ఇందులో అన్నందుకు ఒకసారి కాశీ గురించి ఆలోచింపచేస్తారు. అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. అటు ఇటు పోతున్న మనసుని ఏది తలుచుకుని పవిత్రమవుతుందో దాని వైపుకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇది కాశీ పురాధీశ్వరి. సాధారణంగా పరిపాలన కలిగి ఉంటుంది పురాధీశ్వరి, లేదా పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క భార్య అయి పట్టమహిషి అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఆవిడేం చేస్తోంది? పాపపుణ్యములను విచారణ చెయ్యదు. పరిపాలన చేయడం అంటే ఏం చేస్తుంది? పాపపుణ్యములను విచారణ చేస్తారు. ఏం పాపం చేశావు, ఏం పుణ్యం చేశావు, పాపం చేసి దాని ఫలితం అనుభవించవలసి వస్తే భయపడి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావా, ఇంకెప్పుడైనా చేస్తావా, ఇంకెప్పుడు చేయి, క్షమిస్తున్నాను పో. పాపపుణ్యముల విచారణ చేస్తాడు పరిపాలన చేసినప్పుడు స్వామి. ఆవిడేం చేస్తోంది? కాశీ పురాధీశ్వరి, నీ పాపం నాకెందుకు, నీ పుణ్యం నాకెందుకు, రా అబ్బాయి కడుపు నిండా ముందు అన్నం తిను. ఎవరిని, ఎంత పాపం చేసిన వాడినైనా సరే, మహాపాపం చేయడానికే సిద్ధపడిపోయిన వాడు ఎవరు? ఎవరో కాదు, వ్యాసుడే. కాశీ పట్టణాన్ని శపిస్తానన్నాడు అని నీళ్లు పోసుకునేటప్పటికి వేదపురాణ శాస్త్ర పదవీన దవీసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా పురాధి పీఠ హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచే హస్తసము జ్ఞాదరలీల రత్న కటకాభరణంబులు ఘల్లు ఘల్లనన్. చేతి గాదులు ఘల్లుమంటుండగా పిలిచి అన్నం పెట్టి మరీ కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి పరమశివుణ్ణి శాంతపరిచి బెంగ పెట్టుకోకురా, కాశీలో ఉండద్దన్నాడని. దక్షిణ కాశీ లోకంలో దక్షారామం వెళ్ళి దక్షారామంలో ఉండమంటే వ్యాసభగవానుడు ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది? ఎంత తప్పు చేసిన వాడికి అన్నం పెడుతుంది కాశీలో. తప్ప తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి చూడదు, అది అక్కడ గొప్పతనం. అంతేగాని వీడు తప్పులు చేసిన వాడికి వీడు అన్నం దొరక్క బాధపడాలి అని మాత్రం అందం. అమ్మ చూడండి ఎన్ని తప్పులు చేసి రాత్రి నాన్నగారు నిద్రపోయిన తర్వాత గోడ దూకి లోపలికి వస్తున్న పిల్లాన్ని ముందు తీసుకెళ్ళి అన్నం పెట్టి ఏడుస్తుంది మార్రా. అలా అమ్మ ఇక్కడ పరిపూర్ణమైన మాతృత్వం అన్నపూర్ణ గానవు. కాబట్టి ఏం చేస్తావు, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడమే, నేను సన్యాసిని నాకు భిక్ష పెట్టు. కాబట్టి ఆయన అడిగేటప్పుడు భిక్షాం దేహి కృపావలం బనకరి మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ పురాధీశ్వరి. అంటే ఆయన స్తుతి మాత్రమే చేస్తున్నారా, తర్వాతి కాలంలో తన జాతిలో వచ్చేటటువంటి ప్రజలందరినీ దేశకాలములతో సంబంధం లేకుండా ఉద్ధరించడానికి ఒక్క శ్లోకంలో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారా? అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అందుకే శంకర భగవత్పాదులకు ఈ జాతి ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోతుంది. అటువంటి దార్శనికుడు లేడిక, అంతటి మహానుభావులు శంకర భగవత్పాదులంటే. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌచ కుంభాంతరి కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. తర్వాత శ్లోకం చేస్తూ ఒకసారి అనండి, దానివల్ల బాగా మనసు నిలబడుతుంది. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ. చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ. సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీ పురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. నాకు తెలుసు రెండు శ్లోకాలు వినేటప్పటికే
మీరు గొప్ప భక్తి కలిగిన వారు కాబట్టి మీ మనస్సుల్లో కలుగుతున్న కోరిక నేను పసిగట్టలేని వాడిని కాదు. మళ్ళీ ఎప్పుడు కాశీ వెళ్ళి ఒక్కసారి గంగలో స్నానం చేసి అన్నపూర్ణ దేవాలయానికి ఎడతానా అనిపిస్తోంది మీకు. తప్పకుండా తల్లి అనుగ్రహిస్తుంది. యోగానందకరీ పైన ఏ శ్లోకం చెప్తారో దానికి కొనసాగింపు తీసుకొస్తారు శంకరుడు. ఆమెట యోగానందమును ఇస్తుంది. ఏమిటి యోగానందం అంటే? చిత్తవృత్తిని నిరోధన చేసేది ఏది ఉంటుందో దానిని యోగము అంటారు. మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది, మనసుకి ఒక గొప్ప బలహీనత ఉంటుంది. విచిత్రం ఏమిటంటే మనసుకున్న గొప్ప బలహీనత ఏదో దాన్ని బలంగా మార్చుకుంటేనే యోగిగా నిలబడగలడు. అలా బలహీనతని బలం చెయ్యలేకపోయాడు అనుకోండి, ఎప్పటికీ యోగి కాలేడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. మనసుకి రెండు గొప్ప బలహీనతలు. ముందు నేను బలహీనత వైపు నుంచి వస్తాను. ఏమిటా రెండు బలహీనతలు అంటే? మనసుకి విపరీతమైనటువంటి వేగం. రెండు, మనసుకి యాంత్రీకరణ చెయ్యగలిగినటువంటి శక్తి. ఈ రెండు దానికి బలహీనతలు. ఒకటి, అది వెళ్ళిపోయినంత వేగంగా ఏదీ లోకంలో వెళ్ళదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇక్కడికే వచ్చి కూర్చుని ఏదో వినాలని పాపమైన పవిత్రమైన ఉద్దేశ్యంతోనే వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు ఇంత కష్టపడి? కానీ ఇది వింటున్నప్పుడు ఏం చేస్తుందంటే అకస్మాత్తుగా నువ్వు వింటూ ఉండని చెవిని అప్పచెప్పేసి తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇప్పుడు రాత్రి ఈయన 8:30 ఆపుతాడంటే ఆ ఉపన్యాసం 8:30 ఆపితే నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ 10 నిమిషాలు తక్కువ 9:00 అయిపోతుంది. కొట్టు కట్టేరు కదా, నీకు ఎందుకు వస్తూ తీసుకొస్తానని చెప్పాను. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయింది, ఆయన ఏమో 8:30 ఆపలేదు దుర్తుడు అని చెప్పవలసి వస్తుందా? ఎటో వెళ్ళిపోతుంది. ఈలోగా ప్రవచనం కొంత అయిపోతుంది. అంటే దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అపారమైన వేగంతో ఎక్కడికో పోయింది. రెండు, చెవిని యాంత్రీకరించింది, నువ్వు విను అంత వెళ్ళిపోయింది. మీరు అందుకే చూడండి, పూజ చేస్తున్నాడు అనుకోండి, ఓం నిధనపతయే నమః ఉంటుంది, ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. ఆ తర్వాత పళ్ళెల్లో పూలు ఉన్నాయా తీసి అలా వేస్తూ ఉండద్ది. ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. రేపు ఉదయం 9 గంటలకి ఆయన వస్తానన్నాడు కదా, 9 గంటలకి ఆయన వచ్చేటట్టుంటే నేను 8:45 సిద్ధమైపోవాలి కదా, ఆయనతో 1 గంట మాట్లాడినా 9:30 అయిపోతుంది కదా, పలహారం చేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ అట్నుంచి వచ్చేటప్పటికి సాయంకాలం అయిపోతుంది. ఈ శ్లోకంలో ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించడానికి అవుతుందా? ఇక్కడ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః తనెక్కడుంది, ఎక్కడో ఉంటుంది, చెయ్యి పువ్వులేహేస్తుంటుంది. ఇది దాని బలహీనత. దీన్ని బలంగా మార్చుకున్నవాడు యోగి. దీన్నే తిప్పుతాడు. దీన్ని తిప్పాడనుకోండి, తాను ఏం చేస్తున్నా మనసు మాత్రం భగవంతుణ్ణి పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది అంటే, ఉదాహరణకి తల మీద కడవ పెట్టుకుని వెడుతూ ఉంటారు పల్లెపట్లలో నీళ్లు తెచ్చుకునేటటువంటి స్త్రీలు. వాళ్ళు చుట్టకుదురు అని బట్ట గుండ్రంగా చుట్టుకుని తల మీద పెట్టుకుని కడవ పెట్టుకుంటారు. వాళ్ళు ముచ్చట్లు ఆడుకుంటూ ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నా వాళ్ళు కొద్దిగా ఎక్కడైనా కించిత్ తడబడ్డారనుకోండి, వాళ్ళ దృష్టి అంతా కుండ మీదే ఉంటుంది, పడిపోతుందేమో చటుక్కన కుండ పట్టుకుంటారు. ఏది మాట్లాడుతున్నా కుండ మీదే దృష్టి ఉన్నట్టుగా, ఏది చేస్తున్నా వాడు మానసికంగా భగవంతుని పాదముల దగ్గరకు వెళ్ళగలడు. ఆ మనసు అక్కడ పెడితేనే పూర్ణం అంటాడు ఈశ్వరుడు. ఏవ మన ఆథత్సామయి బుద్ధిం దివీశయ, నా ఎందు మనసు పెట్టవయా అంటాడు. మనసు పెట్టడం నా చేతుల్లో ఉంటే ఎప్పటికో యోగిని అయిపోదునండి. ఓ మనసా, వీళ్ళక్కడ ఉండవే అంటే ఉండాలి, అది ఉంటుందే. నేను అక్కడ ఉండవే అంటే ఎక్కడికో పోతుంది, అది దానికి ఆ వేగం ఉంది. రెండు యాంత్రీకరిస్తుంది, ఇది నువ్వు చేసే అంటే తను పోతుంది. ఇప్పుడు యోగి ఏం చేస్తాడంటే, తాను ఎక్కడ ఉన్నాడో దాని ఎందు రమిస్తూ ఉంటాడు. మనసు భూమిలోకి దిగుతున్న గుణపంలా దాని మీదకే వెళ్ళిపోతుంటుంది. అటు ఇటు వెళ్లకుండా ఆ వేగం దేనికి పనికొస్తుందంటే, చూడమన్న దాన్ని బాగా చూచి చొచ్చుకుపోతుంది. ఇంకొక చోట ఉన్న భగవత్ కార్యం మీద, భగవంతుడి మీద ఆలోచన చేస్తూ ఈ పని చేస్తూ ఉండగలుగుతాడు. రెండు, యాంత్రీకరణ చెయ్యదు.
చెయ్యి నువ్వు ఈ పని చేసేయి, కాలు నువ్వు ఈ పని చేసేయి అనదు. ఈ చెయ్యిని ఏమీ చెయ్యి అని అప్ చేస్తుంది. కాళ్ళని ఏమీ అనకు, నోటిని ఏమీ అనకు, కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో. తాను సృజిస్తుంది లోపల సూక్ష్మ శరీరాన్ని వాడుకుంటుంది. వాడుకుని ఆ చేతులతో ఆ కాళ్ళతో అందుకుంటుంది ఈశ్వరుణ్ణి. అది యోగము, యోగానందకరీ అన్న మాటకు అర్థం అది. లేకపోతే కాశ్మీరా గరువాసిదంగరు చిరా కాశీ పురాధీశ్వరి, శంకరుల వాసనలు ఎలా పట్టుకోగలిగారు అంటే, నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా ఇంకొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే దీనికే వివరణ చేశారా అన్నట్టుగా శంకరాచార్యుల వారు శివానందలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటారు, కదా వాతాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసివహన్ సమాశ్రిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాం పరిమళాం అలభ్యం అలభ్యం బ్రహ్మాజ్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అంటే అందులో ఆయన శంకరుడితో అన్నారు ఒక మాట. అందులో ఆయన అంటారు, శివ కదా వా తాత్వం దృష్ట్వా, ఎప్పుడు అని మొదలెట్టారు. ఎప్పుడు అంటే ఈ చేతులతో చేయడం కాదురా, పూజ చేశాను పూజ చేశాను పూజ చేశాను మనసు ఎక్కడికో పోతోంది ఇలా చేసేస్తున్నావు అని మన అనర కఠినంగా తను ప్రశ్న వేసుకున్నట్టుగా చెప్తారు. కదా వా త్వం దృష్ట్వా, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి అన్న మాటకు అర్థం ఏమిటి, ఏది అక్కడ కనపడుతోందో అది చూడడమే కంటికి ధర్మం. అది కదిలితే చూడగలగాలి అంటే లోపల మనసుతోనే మీరు పట్టుకోవాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు తెలీదు. నేను మీకు బాగా అర్థం అవ్వడానికి వెనక శ్లోకంలోంచి మళ్ళీ ముందుకు వస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు శంకరుడు చేసేది కొనసాగింపే కనుక. అందులో ఆయన ఏమన్నారు, ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి అన్నారా లేదా ముత్యాలహారం గురించి. అలాగే శంకరులు ఒక చోట అన్నారు, అసౌనాసా వంశస్త్రుహినగిరి తుహినగిరి వంశధ్వజపటి తదీయో నీదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్త శిశిరక శిశిరకర నిశ్వాసగళితం సముధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర అన్నారు. అమ్మవారి ముక్కు నాసాదండంలా ఉంటుంది, వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెదురు బొంగు పైన ముట్టుకుంటే చక్క నున్నగా ఉంటుంది. అయితే లోకంలో ముత్యాలు దొరికేటటువంటి ప్రదేశాలు అని కొన్నిటిని చెప్తారు. అందులో ఏనుగు యొక్క కుంభస్థలం బ్రహ్మాండమైనటువంటి జాతి ఏనుగులు గజాసుర సంహారం చేసి ఆ గజాసురుడి యొక్క కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలు తీసి పార్వతీదేవి మెడలో వేశాడు శంకరుడు అంటారు. కాబట్టి ఆ ముత్యాలు దొరికే ప్రదేశాల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి, సముద్రం ఒకటి, సహజంగా అందరికీ తెలిసి ఉన్నది. ఇక మూడు, వెదురు బొంగులో కొన్ని కొన్ని జాతి వెదురు బొంగులలో ముత్యాలు ఉంటాయి అనే సంప్రదాయం. ఆ వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ముక్కు వెదురు బొంగు అనుకోండి, లోపల ముత్యం ఉండాలి కదా, మరి వెదురు బొంగుతో పోలిస్తే ముత్యం ఉండాలా వద్దా? శంకరులు అన్నారు, నాకు కనపడింది ముత్యం. ఎలా కనపడింది ముత్యం? కనపడాలంటే ఏం చేయాలి? వెదురు బొంగుని ఇలా బద్దలగొట్టాలి. పరమ అమంగళకరం కదా అసలు ఆలోచన. అమ్మవారి ముక్కుని వెదురు బొంగుతో పోల్చినప్పుడు అలా ఎలా ఆలోచన చేస్తారు మీరు? ముత్యాలు చూడడానికి అలా చేద్దామని ఆలోచన చేయలేరు. మరి అటువంటిప్పుడు ఎలా కనపడింది ముత్యం అంటే శంకరులు అన్నారు, శిశిరకర నిశ్వాస గణితం, అక్కడ యోగం కావాలి. అందుకే యోగశాస్త్ర సంబంధం ఆ శ్లోకం. అంటే మీరు ఇలా విగ్రహం వంక చూస్తున్నారనుకోండి, ఎప్పటికీ కనపడదు మీకు ఆ ముత్యం, లోపల ఉంది అది కనపడదు. కానీ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మవారు కూడా అది ఊపిరి వదిలి ఊపిరి తీస్తూ ఉంటుంది కదా, తీస్తున్నప్పుట శిశిరకర నిశ్వాస గళితం. శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన పేర్లు, శిశిరకర, హిమకర, ఆ పేరు ఎక్కువ వాడతారు ఆయన చంద్రుడికి. శిశిరకర, చల్లతనం ఎటువైపు ఉందో చంద్ర సంబంధం ఎటుందో అటు ముక్కు రంధ్రంలోంచి ఆ ముత్యం ఒకసారి ఇలా పైకొచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఊపిరి అని వదిలితే కొద్దిగా ముత్యం బయటకు వచ్చింది అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, అది మీకు విగ్రహంలో కనపడుతుందా?
ఎప్పుడు కనపడుతుంది? ఈ కళ్ళు మూసేయాలి. మూసేసి మనస్సుతో చూడాలి. మనస్సు సూక్ష్మేంద్రియమైన కన్నుని ఆధారం చేసుకుని చూడాలి అమ్మవారిని. ఆవిడ ఊపిరి తీసి వదులుతున్నప్పుడు చూడాలి. అయితే శంకరాచార్యుల వారు కుడి ముక్కు రంధ్రంలోంచి వస్తోందని ఎందుకు రాయలే? ఎడం ముక్కులోంచి వస్తోందని ఇటే పెట్టుకోవాలా? ముత్యం ఇటు పెట్టుకోవచ్చుగా. మరి ఇటు పక్క నుంచి వస్తోందని ఎందుకు చెప్పారు? అది యోగం. యోగానందకరీరి పుక్షయకరి, యోగానందకరి అన్న మాటకు అర్థం అది. ఇటు నుంచి ఎందుకు వస్తుందంటే, రజోగుణ సంబంధంగా ఉద్వేగంలో ఉన్నాడు అనుకోండి, ఏవో కోరికలతో అలమటించిపోతూ అవి తీరాలని పరుగులతో ఆవేశంతో ఉన్నాడు అనుకోండి, అప్పుట గమనించుకునే అవకాశం ఉండదు. ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వస్తుంది. పరమ ప్రశాంతంగా ఉండి పరమసత్వగుణంతో ఏదో మంచి విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఊపిరి నియంత్రింపబడి మెల్లగా ఉండి తను గమనించడం కుదరదు. కుడి ముక్కులోంచి ఎక్కువ వెళ్ళి ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తుంది. శిశిరకర్ర నిశ్వాస గళితం. ఆవిడ అంత ప్రశాంతంగా ఉంది. నువ్వు యోగమునందున్న ఉద్యానంలో అప్పుడే నీకు అలా కనపడుతుంది. ఎందుకని ఇటుపక్క ఎందుకని కనపడుతుంది అంటే, ఇది చంద్రనాడి. శిశిరకర్ర నిశ్వాస గళితం ఇడానాడు ఉంటుంది, ఇటు ఇటు పింగళనాడు ఉంటుంది, మధ్యలో అగ్ని సంబంధం సుషుమ్నానాడు ఉంటుంది. ఈ మూడు ఇక్కడ కలుసుకుంటాయి ఆజ్ఞాచక్రం మీద. అందుకని అక్కడ బొట్టెడతారు, మనసు యొక్క కదలిక అది నియంత్రిస్తుందని. కాబట్టి ఇడ పింగళ సుషుమ్న యోగ రహస్యం చెప్పడానికి శంకర్లు ఆ శ్లోకం చేసి యోగానందకరి, యోగమనందు ఆనందమును ఎలా ఇస్తుందో చెప్పారు. ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం. ఇప్పుడు వెదురు బొంగుకు అమంగళం ఎక్కడ వచ్చింది? బదలగొట్టి చూడమని చెప్పారే. బయటికి వచ్చి లోపలికి వెళుతున్న ముత్యం కనపడింది. యోగమనందు అలా ముత్యాన్ని చూసిన వాడి వంశంలో ముత్యం లాంటి వాడు ఎవడో పుడతాడు. అంటే మనసుని నియంత్రించి చూడాలి. ఇలా ఎలా చూస్తారు? ఈ కంటితో మీకు అసలు ఎలా కనపడుతుంది? అలా ముక్కులోంచి బయటకు వస్తున్న ముత్యం ఒక్కనాటికి కనపడరు. అలా చూడాలంటే ఒకటే మార్గం, యోగమనందు చూడాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే అన్నమయ్య. పరమయోగీంద్రులకు మాత్రమే భావగోచరమయ్యే సరిలేని పాదాలు, ఆ పాదాలు అవి చూశానందండి. అంటే ఆయన యోగి అయి చూశాడనేనా దాని అర్థం? అలాగే శంకరులు శివానందలహరిలో ఈ ముడిని విప్పుతూ ఇంకా బాగా వివరణ చేశారు. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను ఓ శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను అనుకోండి, శివుణ్ణి చూశావా? చూశాను. కానీ గృహీత్వా హస్తాభ్యాం, శివా మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. అసలు అప్పుడు చేతులక్కర్లా, విగ్రహం అక్కర్లా, ఏమక్కర్లా. మనసుని నియంత్రిస్తే, అందుకే చిత్తవృత్తి నిరోధకము యోగం అని మొదలుపెట్టాను నేను. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములు ఒక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేనివైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి. అదిగో స్వామి తెల్లటి గుడి పాదం, ఎడం పాదం. ఆ చందనం అలంకృతం అయ్యుంది, దాని మీద పారాణి పెట్టబడి ఉంది. వశిష్ఠాది మహర్షులు పూజ చేసినటువంటి పారిజాత పుష్పములు, సంపంగి పూలు మొదలైన పువ్వులన్నీ కూడా ఆయన పాదముల మీద ఉన్నాయి. ఆ పాదములకు సహజంగా తామర పూల వాసన ఉంది అనుకుని బాగా దగ్గరగా జరిగి ఆయన పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టుకుంటేనే రెండు చేతులు ఇలా చాపి గృహీత్వా హస్తాభ్యాం, స్వామి మీ పాదాలు ఇలా చేతిలో పెట్టరా అన్నాను అనుకోండి, సరేరా అని ఆయన రెండు పాదాలు ఎత్తి ఇలా చేతుల్లో పెట్టాడు అనుకోండి, ఓసారి బరువు ఎంత ఉందని ఇలా చూస్తానా? ఇలా పట్టుకుని ఆయన పాదముల యొక్క అరికాళ్ళు నా చేతులకి తగులుతుంటే పరవశమైపోయి చల్లటి తండ్రి ఆనందపడిపోయి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే, ఎంత విచిత్రంగా వేశారో చూడండి. స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా మీ పాదాలు, పెట్టుకోరా అన్నాడు. ఇంకా బాగా దగ్గరగా జరిగి నా తల మీద పెట్టుకోవడానికి ఆయన పాదాలు పైకి ఎత్తుతానా, నా తల కిందకి దించుతానా?
తలని బాగా దించి పాదపీఠం మీద పెట్టండి స్వామి అంటే ఆయన చేతులతో ఎత్తి పెట్టలేనుగా ఆయన రెండు పాదాలు తల మీద పెట్టారనుకోండి ఇదేమన్నా పీఠమా గుండ్రంగా ఉంటుంది జారిపోతుంటాయి జారిపోకుండా ఇలా రెండు చేతులతో పాదాలు ఇలా పట్టుకుంటే ఆ రెండు పాదాలు తల మీద అలా ఉండగా నేను ఆనందపడిపోయి కన్నుల వెంట ఆనంద బాష్పములు పడిపోతుంటే మళ్ళీ ఇలా రెండు చేతులతో పట్టుకుని నయ్యని ఆ వేళ్ల చివరి భాగాలు చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం బియ్యం గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినంత మెత్తగా ఆ వేళ్ల చివర్లు తగులుతుంటే ఇలా కళ్ళకి తగులుతుంటే శిరసినయ్యని కళ్ళకి తగల్చుకుని ఇంకొంచెం ముందుకి చదివి జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని వక్షశివహం సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాం పరిమళా ఆయన పాదములు రెండు పాదపీఠం మీద పెడితే కళ్ళంబట ఆనంద బాష్పాలు కారిపోతూ ముందుకి వంగి గట్టిగా రెండు చేతులతో పాదాలు ఇలా గట్టిగా పట్టేసుకుని వంగిపోయి ఆయన పాదముల మీద తల పెడితే వికసించిన తామర పువ్వుల్లోంచి వచ్చినటువంటి సుగంధము వంటి సహజ పరిమళము ఆయన పాదములలోంచి వస్తుంటే ఆ వాసన పీలుస్తూ మత్తిక్కిపోయి ఆయన పాదముల మీద అలాగే పడిపోయి ఆనంద ధారలు నా కంటి వెంట పడిపోతుండగా ఎందుకురా నాన్న అని శంకరుడు రెండు చేతులు నా తల మీద పెట్టి ఉంటే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే బ్రహ్మాదులకులం లభించని ఆ ఆనందం ఈశ్వరా నేను ఇప్పుడు పొందుతాను అంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు వేగము నియంత్రింపబడాలి మనసుకి ఒక చోట నిలబడిపోవాలి ఆ ఆనందం అనుభవించాలి అది పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు ఆ ధ్యానమునందు ఆ యోగమునందు అలా అయిపోయాడు ఒకటైపోతే యోగం అంటారు మనస్సు వాక్కు క్రియ అన్నీ ఒకటైపోయాయి అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి అనేకముగా ఉన్నవి ఒక్కటైపోయి ఆ పాదములు వినా ఇంకొకటి కనపట్టలేదు అప్పుడు ఆనందము బయట నుంచి లోపలికి రాదు లడ్డూ తింటే వచ్చే ఆనందం లడ్డూ వలన బయట నుంచి వచ్చి మల్లెపూల వాసన వలన ఆనందం మల్లెపూలు ఉండడం వలన బయట నుంచి వాసన వచ్చి ఆనందం వచ్చింది ఈ ఆనందం ఇక్కడే ఉన్నది పైకి పొటమరించింది అది నిత్యానందకరి ఆ యోగమునందు అనుభవించిన ఆనందము తరుగులేని ఆనందం అందుకని దానికి మొదలది శ్లోకం ఆ ప్రార్థనకి ఆ స్తుతికి అలా అమ్మా ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటివి తల్లివి నువ్వే ఎందుకని కదలికలన్నీ అమ్మవారు ఈ కదలికలన్నీ కూడా నియంత్రింపబడిపోయి ఆ కదలికలన్నీ భగవంతుని యొక్క పాదముల దగ్గర ఆగిపోవాలి ఆగిపోయి నేను రమించిపోయి పరవశించిపోవాలి అలా నేను అనుభవించాలంటే నా ఎదురుగుండా ఉన్నది కాదు ఇక్కడ చూస్తూ ఇక్కడ అనుభవిస్తూ అంత మహదానందాన్ని నేను పొందితే దాన్ని యోగానందం అంటారు యోగమనందు పొందిన ఆనందం అది ఎవరిస్తారంటే కదలికలను నియంత్రించగలిగినది ఆమెయే లేకపోతే ఎంత పవిత్రమైన చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అపవిత్రమైన విషయముల వైపుకి కదిలి వెళ్ళిపోతుంది మనసు ఆవిడ తలుచుకుందా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అక్కడ లేని ఏదో విషయం గురించి ఆలోచిస్తూ తిరుగుతుంటాడు ఆవిడ అనుగ్రహం ఉన్నది అక్కడ లేని పరమాత్మ పాదములను పట్టుకుని ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడు ఆయనకి విశ్వమంతా పూజామందిరమే ఎప్పుడు యోగమునందు ఆనందపడిపోతూ ఉంటాడు అమ్మ అలా ఇవ్వగలిగిన శక్తిని ఎందున్నదమ్మా అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు అన్నపూర్ణ అంటే కేవలము అన్నము పెట్టి శరీరమును పోషించగలిగినదే కాదు మనసుని శుద్ధి చెయ్యగలిగినటువంటి తల్లి మనసుని నియంత్రించగలిగినటువంటి తల్లి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో కేవలము మనసు కారణంగానే బంధనము కానీ మోక్షము కానీ కలుగుతున్నాయి అటువంటి మనసు కారణంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల వైపుకి వెళ్ళగలిగినటువంటి రీతిలో మనసుకి పవిత్రతని చేకూర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ తల్లికి ఉన్నది ఆ కదలికలను ఆమె అంత గొప్పగా నియంత్రించగలదు ఎప్పుడూ స్మరణ యందు భగవంతుడు ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఆమెకున్నది అప్పుడు యోగానందకరి అమ్మా అది నీ వలన సాధ్యం నీ అనుగ్రహము వలన నా కదలికలు ఇలా మారాలి అలా నన్ను అనుగ్రహించవా
ఇప్పుడు ఆయన కేవలం అన్నం అడుగుతున్నారా, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తను తరించడం అడుగుతున్నారా? అంటే ఆయన తరించడం ఆయన కోసం కాదు మన కోసం. అంటే అన్నం పెట్టడమే కాదురా, అన్నం పెడితే పెరిగిన శరీరం, అన్నం పెడితే ఫలం పొందిన మనసుని కూడా నియంత్రించి పవిత్రం చెయ్యగలిగిన శక్తి ఆమెకున్నది. యోగానందకరీ రిపుక్షయకరీ. ఆ తల్లి శత్రువులను సంహారం చేస్తుంది. ఆవిడ దగ్గర ఆ గొప్పతనం. ఇందులో శత్రువులను సంహారము చేయడము అనేటటువంటి మాటకు అర్థం, నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకున్నాను అనుకోండి, ఆయన నాకు శత్రువేగా. లోకంలో శత్రువు ఎందుకు ఏర్పడతాడు అంటే భావన చేత ఏర్పడతాడు, అంతే కదా. ఆయన మీద ఏదో కారణానికి నాకు కోపం, ఆయన నాకు శత్రువు. ఆయన మీద నాకు ఏదో కారణానికి అది గౌరవం అయింది అనుకోండి, ఆయన నాకేమవుతాడు, పూజనీయుడు అవుతాడు. భావమే శత్రుత్వానికి కానీ మిత్రత్వానికి కానీ ప్రధానంగా కారణమవుతుంది. ఆయన మీద నాకు ప్రేమ ఉందనుకోండి, ఆయన తప్పు చేసినా ఉపేక్షించగలను. ఆయన మీద కడుపులో అక్కసుందనుకోండి, తప్పు లేకపోయినా తప్పని చెప్పి లోకమంతట్లో ఆయన్ని చెడ్డవాడిగా ప్రచారం చేయడానికి వెనకాడకుండా ఉండగలను కదా. ఎందుకని అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావన చేత శత్రుమిత్ర భావనలు ఏర్పడుతున్నాయి. భావనలు అసలు ఈ వీటికి అన్వయం కాకుండా అంతటా అమ్మ తప్ప ఇంకొకటి లేదన్నాడు అనుకోండి, ప్రేమ తప్ప మనసులో ఇంకొకటి ఉండే అవకాశం లేదు. అందుకే మీరు పట్టుకోండి, ఒక అద్భుతమైన విశేషం ఉంది దేవీ భాగవతంలో. సుదర్శనుడు అని ఒక రాజకుమారుడు, నిన్న కూడా నేను మీకు ఆ ఉపాఖ్యానం గురించి ప్రస్తావన చేశాను. ఆ సుదర్శనుడు అనేటటువంటి ఆయన స్వయంవరంలో భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నిష్కారణంగా ఆయన మీద క్రోధం పెట్టుకుని ఆయన్ని చంపేయాలని ఆయన సమతి తల్లి కుమారుడు, ఆ పిల్లవాడి తాత, ఇతర రాజులు, సైన్యం ఇంతమంది నించున్నారు. ఆయన వెనక ఎవ్వరు లేరు. ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు రథం మీద. అందరూ చుట్టూ నిలబడ్డారు. చంపేసేయండి వాడిని అన్నారు, వాడు మన శత్రువు, చంపేయండి అన్నాడు. ఆయన నవ్వాడు. నవ్వి ఆయన అన్నాడు, ఎక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాహ. అద్భుతమైనటువంటి మాట ఒకటి అడిగాడు ఆయన, శాస్తాతస్య మహావిద్య నాహం జానామి శత్రుతాం అన్నాడు. నీకు నా నేను శత్రువుగా ఎందుకు కనపడ్డానో నాకు తెలియదు, నాకు మాత్రం మీ అందరూ జగజ్జనని రూపాలుగానే కనపడుతున్నారు. మయా సహ నృపాత్మజాహ, ఓ రాజకుమారులారా, మీ అందరిలో నాకు జగజ్జనని కనపడుతుంది, ఆమె వినా నాకెవరూ కనపట్టలేదు. మీకు కూడా నేను అలాగే కదా కనపడాలి, మీకు నేను అలా కనపడకుండా నేను మీకు శత్రువులా కనపడితే మీలో కనపడుతున్న జగజ్జననే మీకు నాయందు కూడా జగజ్జనని కనపడేటట్టు చేస్తుంది. అలా కనపడేటట్టు చెయ్యగలిగిన అమ్మవారికి నమస్కరిస్తానంతే తప్ప నాహం జానామి శత్రుతాం, నేను మాత్రం మీ ఎందు శత్రువుని చూడను. మీరు నన్ను శత్రువుగా చూశారు, నేను మిమ్మల్ని జగజ్జననిగా చూస్తాను. అందుకని మీ పాదముల వంక చూసి నమస్కారం చేస్తాను, మీరు నా వంక చూసి నా కంఠాన్ని ఉత్తరించాలని కోరుకుంటున్నారు. మీకు నాలో శత్రువు కనపడుతున్నాడు, నాకు మీలో జగజ్జనని కనపడుతోంది. ఎవరి భావన ఎలా దిద్దాలో, ఎవరిని ఎలా సంస్కరించాలో ఆ తల్లికి విడిచిపెడుతున్నానన్నాడు. అది శత్రుభావన రిపుక్షయకరీ. అంతేగాని నాకెవరి మీద కోపం ఉందో వాళ్ళందరినీ చంపుతూ పోతుంది ఆవిడ, అది కాదు. అంతా జగజ్జననిగా కనపడుతుంది. అయితే ఏమండి, మరి ఒక్కొక్కసారి అలా ఎలా కనపడుతుందండి? ఎంత జగజ్జనని అయితే మాత్రం, అలా జగజ్జననిగా కనపడితే ఒక్కొక్కడు ఉద్దరితో ప్రవర్తించినప్పుడు, అంటే గంగానది హిమవత్ పర్వతంలో పుట్టినప్పుడు పెద్ద ఝంకారంతో పడిపోతుంటుంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంపుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు చల్పుచు జంఘలించుతున్న భూభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమనం రంజిల్లు తుంశంకర. అప్పుడు ఆ గంగ కింద తల పెట్టలేరు. గంగ కాకుండా పోతుందా? కాశీ వస్తే స్నానం చేయడం తేలిక, అక్కడే గంగ. హరిద్వార్ అడిగితే గొలుసులు పట్టుకు స్నానం చేయాలి, అంటే గంగ కాదా? ఒక చోట నీ శక్తి చాలా లేదని చెప్పు, అంతేకాని ఆమె గంగ కాకుండా పోలేదు. ఒకడు ఉద్ధతితో ప్రవర్తించాడు, నా మటుకు నాకు జగజ్జనని కాకుండా పోలేదు. ఇప్పుడు ఆవిడేం చేసింది? నాహం జానామి శత్రుతాం, మీరు నన్ను శత్రువు అంటున్నారు, నేను మిమ్మల్ని జగజ్జనని అన్నాను అన్నాడు.
ఏమిటి ధైర్యం? ఎవరు లేరు పక్కన భార్య తప్ప, తల్లి ఉందమ్మా కురాలు. వాళ్ళందరినీ సవతి కొడుకు తాతగారు అన్నాడు, చంపి వదలబారేంటి రాయి ఏమిటి అలా చూస్తారన్నాడు. ఎంత సైన్యం, వాళ్ళందరూ ధనస్సులు ఎక్కుబెట్టారు. అమ్మవారు లేదు, మీ శత్రుభావన చేత వాణ్ణి మీరేం చెయ్యలేరు, నా రక్ష. స్తంభీభూతులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. ఈ తాత మనవడు మాత్రం మేం చంపేస్తాం, ఆడది ఏదో వాహనం ఎక్కి కూర్చుని చెప్తోందని మీరు అలా ఉండిపోతారేమిటి, అది చెప్తే ఆగాల అని బాణప్రయోగం చేయిపోయారు. ఆవిడ చిరునవ్వు నవ్వి రెండే బాణాలు వేసింది, ఇద్దరు చచ్చిపోయారు. ఆ తర్వాత సుదర్శనుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే శత్రుభావన తీసేస్తుంది ఆవిడ, ముందు చేసేది రిపుక్షయకరీ. రెండు, ఆయన శత్రుభావనలు లేకుండా ధార్మికంగా బ్రతుకుతున్న ఆయన ఎందు శత్రుభావం పెట్టుకుని ఆయన్ని పాడి చేద్దాం అనుకున్నవాణ్ణి ఏం చెయ్యాలో చేస్తు. ఆ పై స్థాయిలో అసలు శత్రువులు అంతఃశత్రువులు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపలుంటారు అసలు శత్రువులు ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటివి, అవి అసలు శత్రువులు. ఎందుకంటే ఎంత పైకెక్కిన వాడినైనా సరే సర్వనాశనం చేసేస్తాయి అవి. అటువంటి శత్రువులను అమ్మవారు ఏం చేస్తుందంటే మారుస్తుంది, అది అలాగే ఉంటుంది కానీ అనుకూలమైపోతుంది. ఎలా అంటారేమో, కామము ఏదో, కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని కాదు నా ఉద్దేశ్యం. కామము అదే పనిగా ఏదో విషయవాంఛ, భోగములను అనుభవించాలనేటటువంటి ఇచ్ఛ, భోగముల యందు అనురక్తి. ఇప్పుడు ఆ కామము క్రమక్రమంగా ఏమైందంటే అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు, ఆవిడ అనుగ్రహం కలిగింది, కలిగి కామము ఈశ్వర కామముగా మారిపోయింది, నాకు భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారిపోయింది. ఎలాగైనా నేను భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఎలాగైనా ధ్యానంలో మనసు నిలబెట్టాలి, ఎంత కష్టపడైనా సరే నేను బాగా చదవాలి, నేను భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు కామము ఈశ్వర కామంగా మారింది తప్ప, ఇప్పుడు ఆయన ఈశ్వర కామాన్ని పొందితే దోషమా? కామమును ఈశ్వర కామంగా మారుస్తుంది. శత్రువు ఏమైంది? కామము మిత్రుడైపోయాడు. ఈశ్వర కామము భగవంతుణ్ణి పొందాలన్న కోరిక వల్ల తరించిపోతాడు. క్రోధము అపారమైన కోపం, పట్టలేనంత కోపం. ఆ పట్టలేనంత కోపం ఏం చేస్తుంది? అవతల వాణ్ణి నాశనం చెయ్యాలని కుట్రలతో కూడుకున్న ప్రణాళికలు రచన చేయడానికి పనికొస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, అటువంటి కుట్రలు చేసి నాశనం అయిపోవలసిన వాణ్ణి ఆ క్రోధము సాధనగా మారుస్తుంది. క్రోధమునందు ఎంత పట్టుదలతో అవతల వాణ్ణి పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. ఒకసారి త్రిశంకుడికి తపస్సు అంతా ధారపోహేశాడు, ఒకసారి మేనకకి కామానికి లొంగిపోయాడు, ఒకసారి కోపం వచ్చేసి ఏదో త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తానన్నాడు, ఒకసారి వశిష్ట పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి, ఒకసారి తన కొడుకుల్ని శపించాడు కోపం వచ్చి, కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము చివరికి రంభని శపించాడు. కామక్రోధములు మారి 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 పాడిచేశాయి, అయినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టాల అలాగే తపస్సు చేశాడు. ఇప్పుడు ఏమైంది? అది సాధనగా మారిపోయింది. సాధనగా మారి చివరికి బ్రహ్మర్షిగా నిలబడ్డాడు. అంటే ఆవిడ పాదములు పట్టుకుంటే అంతఃశత్రువులను అనుకూలమైపోయేటటువంటి మిత్రులుగా మార్చేస్తుంది, ఉద్ధరణ హేతువులుగా మారుస్తుంది. కామము ఈశ్వర కామము, క్రోధము సాధన, లోభము త్యాగము. ఇంతగా పూర్వం అంతా దాచుకున్నాడు, ఇప్పుడు దాచుకున్నది మనం పట్టుకెడతామా? ఇచ్చినదేదో అదే మనకి పుణ్యం, అదొస్తుందంటాడు. ఇప్పుడు త్యాగము చేత త్యాగే నైకే అమృతత్వమానసు లొంగుతాడు. పుండలీకుడి విషయంలో, పుండలీకుడు కాదు, పురంధరదాస్ గారి విషయంలో ఒక కథ చెప్తారు పెద్దలు. బంగారం వ్యాపారం చేసే రోజుల్లో ఆ బంగారు వ్యాపారి అపారమైన లోభం, పాపం భార్య గొప్ప భగవద్భక్తురాలు, అస్తమానం ఓ బ్రాహ్మణుడు వచ్చి అమ్మ మా అబ్బాయికి ఉపనయనం చేసుకుంటారు ఏమైనా ఇవ్వండి అమ్మా అనేవాడు. రేపు మాపు అని తిప్పేవాడు కానీ భర్త రూపాయి ఇచ్చేవాడు కాదు, ఆమెకి జాలేసేది. ఆఖరికి ఆవిడ ఏం చేసిందంటే ముక్కు కొడుకుంటే
ఆ ముక్కు పుడక తీసి ఆ బ్రాహ్మడికి ఇచ్చేసి ఇది అమ్మేసి ఉపనయనం చేసుకోవయా, మా ఆయన ఏమి ఇవ్వడు పిచ్చి బ్రాహ్మడ, ఇంటికి ఇలా తిరుగుతూ ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ ముక్క పొడక అట్టుకెళ్ళి ఆవిడ భర్తగారి కొట్లో ఇచ్చి దీనికి ఎంత వస్తుందని అడిగాడు. ఆయన ముక్కు పుడక చూడగానే ఇది మా భార్య ముక్కు పుడక అని గుర్తుపట్టాడు. నేను దీని వెల ఎంతో నిర్ణయించి వచ్చుతానులే, సాయంత్రం 4 గంటలకి రా డబ్బిస్తానని చెప్పి వెంటనే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళాడు. ఏమో తొందరగా వచ్చాడని కాళ్ళు కడుక్కోండి భోజనం పెడతాను, భోజనం మాట దేవుడు ఇదిగో ముక్కు పుడక చూపించాను. ఇప్పుడు ముక్కు పుడక సంగతి ఎందుకండి, తీసేదో దేవుడి దగ్గర భరిండిలో పెట్టాను, అదేదో కాస్త వదులుగా ఉంది ముక్కులో పొడుచుకుంటోందని తర్వాత పెట్టుకుంటానులేండి, భోజనం చేయండి అండి, నాకు భోజనం కాదు ముందు ముక్క పుడక పట్టాలి. ఆవిడకి అర్థమైపోయింది, ఈ బ్రాహ్మణుడు భవిష్య పట్టుకెళ్ళి ముక్కు పుడక మా ఆయనకి ఇచ్చుంటాడు ధర ఎంతో కనుక్కోవడానికి. ఆవిడ ఏం చేయాలో అర్థం కాక పూజామందిరంలోకి వెళ్ళి, నేను ఈశ్వర ఇప్పుడు వెళ్ళి చెప్తే బ్రాహ్మణుణ్ణి నన్ను కూడా దండిస్తాడు, ఈ పాపం నేను భరించలేను, పాపం ఆయన చేసుకుందామన్న ఉపనయనం ఆగిపోతుంది, అందుకని ఇక ఇలా బ్రతకలేను, అందుకని మరణిస్తానని ఆమె విషం పుచ్చుకోబోయింది. ఆమె ముక్కు పుడక ఏ భరిణలోంచి తీసి బ్రాహ్మణుడికి ఇచ్చేసిందో ఆ పెట్టులోనే ముక్కు పుడక కనబడి ఆవిడ తెల్లబోయింది. ఆ ముక్కు పుడక పట్టుకెళ్ళి భర్తకి ఇచ్చింది, ఇదిగో ముక్కు పుడక. ఆయన అనుమానం వచ్చింది, నేను ఇప్పుడే కదా కుట్లో పెట్టి తాళం వేసి వచ్చా, ముక్కు పుడక ఎక్కడ దీవుడికి. మళ్ళీ గబగబా ముక్కు పుడక కరెక్ట్గా కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్ళి కొట్టు తలుపులు తీసి చూశాడు, కొట్లో తాను దాచిన చోట ముక్కు పుడక లేదు. ఆయనకి అర్థమైంది, భగవంతుణ్ణి నమ్మి బతికితోంది నా భార్య, నేను ఆమెని నమ్మలేకపోయాను, ఈశ్వరుణ్ణి నమ్మలేకపోయాను, దాని శాంతి కోసం దాని సంతోషం కోసం ఇక్కడ నేను తలుపులేసిన కొట్లో ముక్కు పుడక మళ్ళీ దానికి ఇచ్చేశాడు. నేను ఇవన్నీ కట్టుకుపోతాననుకుని దాచానని ఇంటికి వెళ్ళి భార్య వలన జ్ఞానమును పొంది అన్నీ త్యాగం చేసి జీవితంలో మహానుభావుడై గొప్ప వాగ్గేయకారుడై తరించిపోయాడు. ఎంత లోభగుణాన్ని త్యాగంగా మారుస్తుంది మదం, అహంకారం ఎంతటి అహంకారాన్ని కూడా వినయంగా మార్చేస్తుంది. ఇంతక పూర్వం ఎంత మదమో ఎంత అహంకారమో, ఇప్పుడంటాడు ఆవిడ అనుగ్రహం కలిగిన తర్వాత నేనెంత వాడినండి అంటాడు. ఎవరైనా పొగిడినా యోలా పొగడకండి తప్పు, నేనెంత వాడినండి లోకంలో, ఇన్ని చేసిన వాళ్ళు ఎంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళ పేర్ల సరసన వ్రాయడానికి కూడా నాకు అర్హత లేదు, అందుకని నన్నంత పెద్ద చేసి మాట్లాడకండి అంటాడు. ఇంత వినయం వస్తుంది. మాత్సర్యం, పూర్వం ఒకళ్ళని చూస్తే అసూయ పొందేవాడు, ఏదో ఒక కారణం ఏదో ఒక నెపం వాళ్ళ మీద వేసి వాళ్ళని విమర్శ చేస్తూ ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళకంత కీర్తి రావడం తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఇప్పుడు మాత్సర్యము లేదు. ప్రతి చిన్న విషయంలో ప్రతి వారిలో ఏదో ఒక గొప్ప గుణాన్ని వెతుకుతాడు. వెతికి అబ్బా ఈశ్వర సృష్టి ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అక్కడ ప్రకాశిస్తోంది, ఉమ్మెత్త పువ్వుకు అంత తెల్లతనం ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తెలుపు, ఎక్కడో ఎవరూ పెంచింది కాదు నీళ్లు పోసింది కాదు, పువ్వు పూస్తే అంత తెలుప, అంత పచ్చటి కేసరములా, అంత అందమా. ప్రతి దాంట్లో ఈశ్వర విభూతిని చూస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో మంచిని చూస్తూ ఉంటాడు. మాత్సర్యము స్థానంలో అన్నిటినీ గౌరవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. అది లేని నాడు భక్తి అన్న మాటకి ఏమిటి ప్రయోజనం అసలు. మనిషి జీవితం మారాలి, సమాజము శాంతితో ఉండాలి, అదే భక్తికి చరమ ప్రయోజనం. కాబట్టి కామం, క్రోధం, లోభము, మదం, మోహం, అజ్ఞానం, పూర్వం పరమాజ్ఞానంలో కొట్టుకుంటుండేవాడు, ఇప్పుడు జిజ్ఞాసు అవుతాడు. అక్కడికి పరిగెడతాడు, ఇక్కడికి పరిగెడతాడు, అది వింటాడు, ఇది వింటాడు, బాగా చదువుకుంటాడు, తెలుసుకోవాలని తాపత్రయపడతాడు, కన్నీళ్లతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు, పెద్దల దగ్గర పరిప్రశ్న చేస్తాడు, తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మోహం అంతా కూడా జిజ్ఞాసువుగా మారిపోవడానికి కారణమై, దానివలన ఒకనాడు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞాని కాగలుగుతాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థై జ్ఞానీ చ భరతర్షభ అని పరమేశ్వరుడి ప్రతిపాదన కదా. కాబట్టి అమ్మా నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల, ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతల వాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు, వాడి ఎందు అలా ఉన్న భావన పోవుగాక.
ఆయన నేను మిత్రులమై చేయి చేయి పట్టుకుని ప్రస్థానము చేయుదముగాక అంతే మాట్లాడతాడు. అంతకు మించి ఆయన సర్వనాశనం అవ్వాలని కోరడం. అంటే అసలు ముందు ఎక్కడ రిపు అంటే శత్రువు ఎక్కడ పోయాడు, ఎవడు భక్తితో ఉన్నాడో వాడిలో శత్రుత్వం పోయి రిపు క్షయకరీ, అందుచేత ఆయన పైకి ఎక్కుతూ ఉంటాడు. అయినా శత్రుత్వం పెట్టుకున్నవాడు ఆవిడ చేతిలో హతమైపోకుండా ఎలా ఉంటాడు, భక్తుడి జోలికి వచ్చినవాడు ఎలా నిలబడగలుగుతాడు, సర్వనాశనం అయిపోకుండా ఎలా ఉంటాడు. అది ఈయన తప్పు కాదు, వాడి తప్పు, వాడి మూర్ఖత్వం, అందువల్ల నాశనం అయ్యాడు. సుదర్శనోపాఖ్యానంలో అదేగా మరి జరిగింది, నేను అది మార్చి ఎలా చెప్పగలుగుతాను. కాబట్టి రిపు క్షయకరీ, అంతఃశత్రువులు వాళ్ళని చంపడం కుదరదు. కామాన్ని ఎలా చంపేస్తారు, కామాన్ని చంపేశారనుకోండి దానికి అర్థం లేదు. వధూవరుల మధ్య పరస్పర ఆకర్షణ ఉండాలి, భార్య యందు ధర్మబద్ధమైన కామం ఉండాలి, కామం వలన సంతానమును కనాలి, సంతానము వలన తాను మోక్షమును పొందాలి, పితృరుణాన్ని తీర్చుకోవాలి. కామాన్ని చంపకూడదు, కామము మారాలి ఈశ్వర కామంగా, అప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు. క్రోధము చంపేయకూడదు కోపాన్ని, కోపం చచ్చిపోయిందనుకోండి అసలు ఎందుకో పనికిరాడు. కోపం ఉండాలి, ఎలా ఉండాలి, కోపం మీద కోపం ఉండాలి. ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానం అని తన కోపాన్ని తాను పరిశీలించుకోవాలి. ఇప్పుడు కోపము సాధన కింద మారిపోవాలి. క్రోధం అంటే శత్రువుల్ని ఏం చేస్తుంది, ఆవిడ మారుస్తోంది మిత్రులుగా. రిపు క్షయకరీ, అమ్మ శత్రువులను ఇలా తిప్పగలిగినటువంటి తల్లివి, శత్రువులను తీసివేయగలిగినటువంటి తల్లివి. అందుకు భగవంతుణ్ణి ఆరాధించడం, ఉద్ధరేణ ఆత్మానాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే ఏమిటి శంకరాచార్యుల వారి ప్రతిపాదన, శత్రుభావన పొందితే బాగా అన్నం తిని, బాగా పోషకాహారం తిని, బాగా బలం పొంది, బాగా తెలివితేటలతో అవతల వాడిని ఎంత బాగా నాశనం చేద్దామని ఆలోచన చేసి శత్రువుల సంఖ్య పెంచుకోమనే. అందుక అన్నపూర్ణ స్తోత్రం చేయమని శంకరాచార్యుల వారు ఇచ్చింది రిపుక్షయకరి అంటే, అమ్మవారిని బాగా ఆరాధన చేయి, నీకు ఎవరు శత్రువులు ఆవిడ చంపేస్తూ ఉంటుందనే, అదే పనే ఆవిడకి. ఆవిడేమన్నా మీ ఇంటి పాలేరా, కాదు. రిపుక్షయకరి అంటే నీ ఎందు శత్రుభావనలు తీసేస్తుంది ముందు. నీకు శత్రుభావన లేదు, అందరూ జగజ్జననిగానే కనపడుతూ. రామకృష్ణ పరమహంస శిష్యుల కథలో ఒక మాట చెప్తారు, ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతున్నాడు. ఆయన పరిగెత్తుకెళ్ళి అడిగాడు, అయ్యో అయ్యో తప్పు కదండి, ఆవు పరదేవతాస్వరూపం కదా, ఎందుకు అలా కొడుతున్నారు గోవుని అన్నాడు. ఎందుకో కొడుతున్నానయ్యా, నాకు కోపం వచ్చింది ఆవు మీద, ఏదో చేసింది కొడుతున్నాను, ఏమి నీకు అభ్యంతరం. అయ్యో అలా కొట్టకూడదండి ఆవుని, గోమోదక దోషం దోషం కదా, నిన్ను కొట్టమంటావా, కొట్టండి, నన్ను కొట్ట ఆవును కొట్టకపోతే నన్ను కొట్టండి, అయితే నిన్ను కొడతాను ఒంగో అని కొట్టాడు. బ్రహ్మచారి ఆయనకి ఏమైనా అలవాట దెబ్బలు తింటాం, రెండు దెబ్బలు తిని మూర్చిపోయాడు. ఆ వెనకాతల మిగిలిన బ్రహ్మచారులు వస్తున్నారు, వాళ్ళు చూశారు, అయ్యో మన మిత్రుడు రా పడిపోయాడు కొట్టించాడు ఈయన అని చెప్పి గబగబా వెళ్ళి అప్పటి భుజాల మీద వేసుకుని ఆశ్రమానికి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆశ్రమంలో పడుకోబెట్టి నీడు తెల్లారు. ఇప్పుడు తెలివి వచ్చింది ఆ పిల్లాడికి, చూస్తున్నాడు, ఒరే ఆ కొట్టినప్పుడు తల మీద ఏం దెబ్బ తగలలేదు కదా వీడికి, ఏమిటి అలా చూస్తున్నాడు, ఓసారి అడిగి చూద్దామని చెప్పి గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి నాలుగు గుటకలు వేయించి మేమెవరం అన్నారు. ఆ పిల్లాడు అన్నాడు, ఇందాక ఏ పరమేశ్వరుడు నన్ను ధనవంతుడి రూపంలో కొట్టాడో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు నా మిత్రుల రూపంలో పాలు పట్టి సేద తీరుస్తున్నాడు అన్నాడు. అంటే తుల్య నిందాస్తుతిర్భవు నీ సంతుష్టో ఏనకైనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆమె కేవలము అన్నం పెట్టడం కాదు, కేవలము శక్తినివ్వడం కాదు, మనిషి యొక్క జీవన సరళిలో అంత మార్పు తీస్తుంది, అంత కీర్తివంతుణ్ణి చేస్తుంది, అంత గొప్పవాణ్ణి చేస్తుంది, పైన ఎదుగుతుంది అన్నము వలన. అన్నవికారమని పేరు, అన్నం తినడం వల్లే శరీరం పెరిగి పెద్దదవుతుంటుంది, ఆఖరికి అన్నం వల్లే పడిపోతుంది. నిన్ననే ఇక చెప్పా, కానీ ఆమె అన్నము వలన శరీరం పెరగడం ఒకటే కాదు, అన్నము పెట్టి మనశుద్ధిని కూడా చేస్తూ ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళ లోకంలో లేరు గురువు తప్ప. ఆవిడ అన్నపూర్ణమ్మకి రోజు నమస్కారం చేయడం అలవాటు అయిందనుకోండి, స్తోత్రం చదువుకోవడం అలవాటు అయిందనుకోండి, అటువంటి వాడు తిన్న అన్నము వలన ఆరోగ్యవంతమైన శరీరం ఏర్పడమే కాకుండా అంతఃశత్రువులు నశించి తనని తాను ఉద్ధరించుకోగలిగినటువంటి ప్రజ్ఞ పొంది సమాజమంతా ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి రీతిలో తాను బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎందుకని ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపించగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లియే కనుక. కాబట్టి అమ్మ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ.
ఆ తల్లి యందు ఒక గొప్పతనం, ఒక గొప్పతనం అంటే గొప్పతనాలన్నీ ఆమె యందే ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక్కొక్క ఒక అంటూ ఉండాలంతే. ధర్మైక నిష్ఠాకరి, ధర్మమునందు నిష్టనిస్తు. అదేమిటి నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒడుదుడుకులు వచ్చినప్పుడు తడబడిపోకుండా ఉండడం. కాలం కలిసి వస్తోంది అనుకోండి, దాన్ని పట్టుకుంటాడు. ఇది పట్టుకున్నానండి, నాకు కాలం కలిసి వస్తోందండి, అందుకని దీన్ని వదిలిపెట్టనండి అంటాడు. కాలం కలిసి రాలేదు, కష్టాలు వచ్చాయి అనుకోండి, ఇది నమ్మి నేనేం బాగుపడ్డానండి, కాబట్టి ఇక నాకు దీని జోలు వద్దులేండి అంటాడు. అంటే కలిసి వస్తే పట్టుకుంటాడు, కలిసి రాకపోతే వదిలేస్తాడు. కలిసి వస్తే పట్టుకుని కలిసి రాకపోతే వదిలేసేవి ఇతరాలు ఏమైనా ఉంటే సంబంధం లేదు, కానీ ధర్మ విషయంలో అలా ఉండకూడదు సుమా. ధర్మై కనిష్టాకరి, ధర్మం విషయంలో తిరుగులేని నిష్ట ఏర్పాటు చేస్తుంది ఆవిడ. ఎందుకని, అసలు నిజానికి మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అని. షడూర్మలను ఉంటాయి, ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ ఆరు. సముద్ర కెరటాలు ఎలా వస్తూ ఉంటాయో అలా వస్తాయి. ఇవి అన్ని ప్రాణులను కొడుతూ ఉంటాయి. సముద్ర కెరటాలు కోటను కొట్టినట్టు కొడుతుంటాయి. సముద్రపు ఒడ్డున భవంతి కట్టారనుకోండి, కెరటాలు ఎలా కొడతాయో అలా కొడతాయి ఈ ఆరు ఊర్ములు. ఆకలి ఇప్పుడు తిన్నాను అనుకోండి, మళ్ళీ ఓ రెండు గంటలకు ఆకలి, తిని పడుకున్నాను, రేపు పొద్దుటికి ఆకలి, పొద్దున తిన్నాను మధ్యాహ్నానికి ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ సాయంకాలానికి ఆకలి, సాయంకాలం తిన్నాను రాత్రికి ఆకలి, మళ్ళీ 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 ఆ కెరటం కొడుతూనే ఉంటుంది. దాహం అంతే, అవి బాధ, మీరు తీర్చలేదు అనుకోండి తీవ్రమైన బాధ. అలాగే శోకము, ఏదో కోరుకుంటాడు అది రాలేదని ఏడుస్తూ ఉంటాడు. మోహము అజ్ఞానం, జరా వృద్ధాప్యం, దాన్ని మించిన బాధ ఇంకోటి లేదు, ఎందుకంటే శరీరం అంతా సంధిబంధములు సడలిపోతాయి, ఓపిక ఉండదు, పలకరించేవాడు ఉండడు, ఏవో గత వైభవ చిహ్నాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హాయిగా తనలో తాను రమిస్తూ యోగానందకరి, మనసుని జవంతో భగవతి పాదములు పట్టుకుని ఆనందపడలేడు అనుకోండి, అప్పుడు జర శాపం, వృద్ధాప్యం, మరణము, చిట్ట చివరికి శరీరం పడిపోవడం. ఇవి అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకే అన్ని ప్రాణులకు ధర్మం ఒక్కటే. ఏమిటి ఆ ధర్మం? పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో, వ్యాసుల వారి తల్లి సత్యవతీదేవి పరాశర మహర్షితో మాట్లాడుతూ. కాబట్టి పశుధర్మం ఏమిటి? పశుధర్మం ఆకలేసింది, అది నైవేద్యం పెట్టడానికి పెట్టుకెడుతున్నారా? అనవసరం, కలిపడి తిని. దాహం వేసింది, అది అభిషేకానికి తీసుకెడుతున్నారా? తాగి, దాంతో సంబంధం లేదు, దానికి తెలియదు తెలీదు, దానికి పాపం కోరిక పుట్టింది, చేసేస్తుంది అంతే, పశుధర్మం. కానీ మనుష్యునకు అలా కాదు. మనిషి ధరించేది దేని వలన అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ఎవరు చెప్పాలి ధర్మం? నేను చెప్తే ధర్మం అవుతుందా? ఇంకోరు చెప్తే ధర్మం అవుతుందా? కాదు. ఇది ధర్మం అని చెప్పడానికి అధికారం ఉన్నది ఎవరికంటే? వేదమునకు మాత్రమే ఉంది. అందుకే శృతి ఏం చెప్పిందో అది ధర్మం. వేదము ధర్మాన్ని చెప్తుంది. అమ్మవారి ఊపిరియే వేదం. అంటే ఆ తల్లి అన్నం పెట్టడమే కాదు ధర్మాన్ని కూడా చెప్పింది. అమ్మ లోకంలో ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. అన్నం పెడుతూ, నాన్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఇలా ఉండాలి, నాన్నగారు సంతోషించేటట్టుగా చదువుకోవాలి, అన్న తమ్ములతో దెబ్బలాడుకోకూడదే, నీ దగ్గర ఏదైనా ఉంటే చెల్లికి పెట్టాలి, పక్కింటి వాళ్ళతో దెబ్బలాడుకోకూడదే, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదే, ఇంకోళ్ళు డబ్బు ఆశించకూడదే అని అమ్మ మంచి మాటలు ఎలా చెప్తుందో అన్నపూర్ణమ్మ యొక్క ఊపిరి గురించి శంకరాచార్యులు వారు ముందు మాట్లాడారు కదా. ముక్తాహార విడంబమాన విలసత్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి. అందులో నేను ఇంతకుముందు అమ్మవారి నాసాదండం గురించి, ముత్యం గురించి అన్వయం చేసినప్పుడు ఆ ఊపిరి ప్రస్తావన వచ్చిందా లేదా? ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాద అబ్జధూళిక. ఆ శృతి, శృతి రూపిణి, ఆ వేదం ఏం చేస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ పాదములకు నమస్కారం చేస్తుంది. అంటే ఆ వేదములకు పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం అమ్మవారి పాదముల మీద బొట్టుగా అలంకృతమవుతుంది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని కీర్తిస్తారు ఆవిడ 16 అక్షరాల నామ.
అటువంటి వేదము ఏది ఉన్నదో అది మాత్రమే ఇది ధర్మం అది అధర్మం. వేదం చెప్పిందంటే అమ్మవారు చెప్పింది అని అర్థం. అమ్మ అన్నం పెట్టి ఎలా చెప్పిందో అలా చెప్పింది. అమ్మ నాకు చెప్పింది, మా అమ్మ జగజ్జనని లోకమునకంతటికీ చెప్పింది. మిగిలిన వాటికి ఒకటే ధర్మం. మనుష్యులకు ధర్మం నిరంతరం మారుతుంది. రాత్రి అయితే పడుకోవడం ధర్మం, భోగం అనుభవించడం ధర్మం, తెల్లవారితే భగవదారాధన ధర్మం, మధ్యాహ్నం అర్ధార్జన ధర్మం, సాయంకాలం భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ధర్మం. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతనగారు. కాబట్టి ధర్మము మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ధర్మము చెప్తుంది. ఆ ధర్మాన్ని మీరు బాగా పట్టుకున్నారనుకోండి, ఏది చేసినా ఇది ధర్మమా అదొక్కటే చూసుకుంటున్నారు. ఆ చట్రంలో పడుతుందా, ధర్మం అన్న చట్రంలో పడుతుందా, చేసేయి నాకు సుఖం అనుభవించాలనిపించింది అది ధర్మమేనా, ధర్మచట్రంలో పడుతుందా, పడుతుంది అనుభవించి. ధర్మచట్రంలో పట్టదు అనుభవించను. ధర్మచట్రంలో ఇమడినది పాపమునకు కారణం, ధర్మచట్రంలో ఇమిడినది విడుదలకు కారణం. చేసి విడుదలే. అదేమిటండి, మరి అది చేస్తే కట్టు, ఇది చేస్తే విడుదల ఎందుకు అవుతుంది? అంటే ధర్మచట్రంలో ఇమడినది కట్టు, ధర్మచట్రంలో ఇమిడినది విడుదల, రెండు అంతే. తాడే తీసుకొచ్చి ఇలా వేశాను, కట్టు ఇలా అన్నాను, విడుదల అంతేగా. నా చేయి తిప్పడాన్ని బట్టి కట్టు విడుదల. ధర్మచట్రంలో ఇమడనిది చేశాను, కట్టు పాపం, ధర్మచట్రంలో ఇమిడినది చేశాను విడుదల. అదే జ్ఞానమునకు మోక్షమునకు కారణమే. అటువంటి ధర్మాన్ని పాటిస్తుండగా ఒడుదుడుకులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంత ధర్మాత్ముడు చేత కాని వాళ్ళే కనపడతాడు కొంతమందికి. అప్పుడు ఆయన ధర్మం 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 అని పట్టుకు తిరుగుతుంటాడండి అంటారు. ఆఖరికి ఆయనకి ఓ రోజున విసుగొస్తుంది, అదో పరీక్ష ఉంటుంది. విసుగొచ్చి ఏమిటండి ఈ ధర్మాన్ని పట్టుకుని ఏమిటి సాధించాను బాబు, ఇంకా ఈ ధర్మం వద్దు, ఈ శాస్త్రాలు వద్దు, ఈ పుణ్యాలు వద్దు, ఈ స్తోత్రాలు వద్దు, నా చిత్తం వచ్చినట్టు నేను చేస్తా అంటాడు. కానీ మళ్ళీ అప్పుడే పూర్వుల యొక్క చరిత్రలు పరిశీలిస్తాడు, పెద్దల యొక్క చరిత్రలు చూస్తాడు. రాముడు ఎంత కష్టపడ్డాడు, హరిశ్చంద్రుడు ఎంత కష్టపడ్డాడు, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడు, ఎంతమంది పెద్దలు ఎంత శక్తివంతులయ్యుండి ధర్మాన్ని పట్టుకుని కష్టపడి కూడా ఊంచుకుని ఎంత కీర్తి సంపాదించారు, చివరికి ఎలా విజయం సాధించారు. కాబట్టి నేను ధర్మాన్ని వదలనంటాడు. అంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నం ఇవ్వడమే కాదు, చేయూతనిస్తుంది, ధర్మాన్ని పట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ధర్మో రక్షతే రక్షిత, దాన్ని బాగా పట్టుకుంటే కదండి రక్షించేది. దాన్ని వదిలేస్తే చేతిలో కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది అప్పుడే చేయిదారిపోయింది కర్ర, ఎందుకు పనికి వస్తుందని ఇంకా కుక్క మీదడిపోతుంది. అప్పుడే కర్ర బాగా పట్టుకుని ఇలా తిప్పాడు, కుక్కటి పారిపోయింది. ఎప్పుడు బాగా పట్టుకోవాలో అప్పుడు బాగా పట్టుకునేటట్టుగా అనుగ్రహించగలిగిన తల్లివే అమ్మా నువ్వు, ధర్మైక నిష్ఠాకరి. అలా ఎలా చేసింది, అలా ఎలా ఒడుదుడుకులు వస్తాయి, అలా ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచుకున్న సందర్భాలు ఏమిటి, అలా మనల్ని ఎలా అనుగ్రహిస్తుంది, అన్నం పెట్టడమే కాకుండా ఇది ఎలా ఇస్తుంది. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు దీని మీద అన్నపూర్ణమ్మ నా చేత ఈ ప్రవచనాన్ని కొనసాగింపజేయుగాక అని ఆ తల్లి పాదములు బట్టి ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.